సయత్తరళా దయాపాత్రం భక్త్యాదిగుణాగుణం యతీంద్రప్రవణం వందే మేఘామాతరం మణిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం విజయుగ్మరుక్మ వ్యామోహత సహితరాణి తృణాయమేని అస్మద్గురోర్భగవతో సుధైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యోదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తంఘ్రీవలం ప్రణమామి మూర్ధనా భూతం తరస్య మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రేణ పరకాలయతీంద్రమిశ్రవాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మిత్యం కౌండన్యాన్వయవార్థజీతగిరణం శ్రీరాఘవార్యాత్మజం వాత్సశ్రీశరగోపదేశరపదాభ్యద్వంద్వసేవారతం శ్రీరామానుజదేశికేంద్ర కరుణాలబ్ధ ప్రబోధోజ్వలం శ్రీమద్వేంకటనారసింహ గురువర్యం నౌమి సర్వార్థదం శ్రీమన్ నృసింహదేశికర దివ్యదృహలేశ్వరణం శ్రీవాత్ససుందరాచార్య సూనం వాత్సల్యసాగరం జ్ఞానాదిగుణసంపన్నం వందే నృసింహదేశికం శ్రీమదాత్తాంసింహదేశికర దివ్యదృహలేశ్వరణం. నీలాతంగస్తగిరితటీ సుప్తముద్భూత్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజని గళితం యావలాత్ ప్రత్యభుంతే గోదాతస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః అన్నవయల్పుదువయాండాళ్ అరంగర్కు పన్ను తెరుపావై పల్పదయం ఇందిశయాల్ పాడి కొడుతాళ్ నల్పమాలై పూమాలై సూడి కొడుతాళై సూడి కొడుత సుడరు కొడియే తొల్పావై పాడి అరుళవల్ల పల్వలయాయ్ నాడి నీ వెంగడ వర్కు ఎన్నై విధియన్మాత్తం నాంగడవా వన్నమేదరు ఆండాళ్ దివ్య తిరుడిగలే శరణం. ఆలయ దేవతలు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆండాళి తల్లి కార్యకర్త బృందము ప్రియ బంధువులారా, నిన్నటి పాశ్వరంలో నందగోపుల వారిని లేపారు. నందగోపుల వారి ఇంటికి వెళ్లారు, లోపలికి వెళ్లారు. నందగోపుల వారి యొక్క హోనంలోకి లోపలికి వెళ్లే వారికి గోదాదేవి గోపికలకందరికి కూడా ఒక దృశ్యం కనపడింది. ఏమిటా దృశ్యం అంటే, ముందు నందగోపుల వారు ఒక మంచంలో పడుకున్నారు, ఆ తర్వాత యశోదాదేవి ఒక మంచంలో పడుకున్నది, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఒక మంచంలో పడుకున్నాడు, ఆ తర్వాత బలరాముడు పడుకున్నాడు. ఎట్లా పడుకున్నారో అట్లా వాళ్ళని గోదాదేవి గోపికలంతా కూడా లేపుతున్నారు. ముందు నందగోపుల వారిని లేపారు. నందగోప, నీవు మహాదానకర్తవు, నీవు దానం అంటే ఒకటి కాదు, ఏదడుగుతా దేయిస్తుంటావు. మొదలు అన్నిటికంటే కావలసింది కట్టుకోవడానికి బట్ట. ఆ బట్ట నువ్వు ఇస్తూనే ఉంటావు. ఎన్ని వస్త్రాలంటే అన్ని వస్త్రాలు, ఎన్ని రంగులు అంటే అన్ని రంగులు,
ఏ రకమంటే ఆ రకమైనటువంటి వస్త్రాలు నువ్వు దానం చేస్తూనే ఉంటావు. నిన్ను చూస్తుంటుంటే అసలు వస్త్రాలనే దానం చేస్తున్నావు అన్నట్టుగా ఉంటుంది నీ వస్త్రదానం. ఆ తర్వాత కేవలం కట్టుకోవడానికి బట్ట ఉంటే సరిపోదు, ప్రాణాలు మొదలు నిలవాలి. ప్రాణాలు నిలవాలి అంటే మంచి చల్లటి తీర్థం కావాలి. చల్లటి నీళ్లు దాహంతో సరిపోయే అవకాశం ఉంటుంది. కానీ మంచి చల్లటి నీళ్లు ఎప్పుడైతే దొరుకుతుందో దానివలన మనకు దాహశాంతి అవుతుంది. అందువలన చల్లటి నీళ్లను కూడా ఇస్తున్నాం. ఆ తర్వాత వట్టి నీళ్ళు ఇస్తే లాభం లేదు. మనకు ప్రాణాలైతే నిలబడవచ్చు, కానీ ప్రాణాలు మన శరీరం అంతా కృషించిపోతుంది, అది కూడా కష్టమే. అది కృషించకుండా ఉండాలి, మంచి ఆరోగ్యంగా మంచి పరిపుష్టంగా ఉండాలి అంటే ఆహారం కావాలి. కనుక ఆహారం కూడా ఇస్తున్నాం. దాంట్లో ఎన్ని రకాల ఆహారం అంటే అన్ని రకాల ఆహారం, ఎవరికి కావాల్సిన ఆహారం వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ ధరలకు ఇస్తున్నావా, సబ్సిడీ రేట్లకు ఇస్తున్నావా అంటే సబ్సిడీ రేట్లకు కాదు, ఉచితంగా దానం చేస్తున్నాం. దానం చేయాలనేటువంటి జాలితో కూడా సానుభూతితో కూడా వాళ్ళకి ఉంటేనే దానం చేస్తున్నారు. నిజంగా ఎన్ని దానం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నీవు దానం చేయడం అంటే కేవలం సాధారణంగా దానం అంటే పురుషులకు, బ్రాహ్మణులకు, పురుషులకు దానం చేస్తారు. కానీ స్త్రీలకు కూడా దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మాకు త్రాగడానికి నీరు వేరు కాదు, కట్టుకోవడానికి బట్ట వేరు కాదు, తినడానికి తిండి వేరు కాదు. మాకు ఇవన్నీ కూడా పరమాత్మైనటువంటి కృష్ణుడే. కృష్ణుడే మాకు వస్త్రం లాంటి మా శీలాన్ని కాపాడేవాడు. కృష్ణుడే మాకు ప్రాణములను ధరింపజేస్తాడు నీరులాగా. కృష్ణుడే మాకు మాకు శరీరాన్ని పోషింపజేస్తాడు మరి అన్నంలాగా. అందువల్ల ఇప్పుడు మాకు అన్నీ కూడా ఆయన్నే నమ్మాలి. వారు అంటారు ఉన్నం సోర్ పరుగు నీర్ తిన్నం ఎత్తనై లాంగ్ కండన్ అంటారు. అంటే మాకు ఉన్నం సోర్ తినడానికి ఉండేటువంటి అన్నం, పరుగు నీరు త్రాగడానికి ఉండేటువంటి నీరు, తిన్నం వెత్తనయం ఎలాం కండం, తిన్నం తినడానికి ఉండేటువంటి వెత్తనయం కమలపాపం, అది కూడా మాకు కృష్ణుడే. అంటే ధారకము మాకు కృష్ణుడే, పోషకము మా కృష్ణుడే, భోగ్యం కూడా మా కృష్ణుడే అంటారు. ఇప్పుడు నీవు ఇవన్నీ కూడా ఇస్తున్నావు కదా, కృష్ణుడిని కూడా ఇస్తున్నావు కదా అంటారు. గోపా గోపాలా అన్నాడు. గోపాల అంటే గోవు అంటే పశువు అని ఒక అర్థం, గోవు అంటే వాక్కు అని ఒక అర్థం. వాక్కు అంటే వేదము మొదలైన వాటిని చదువుకొని వాటిని పాలించేవాడు ఆచార్య అని అర్థం. నీవు మాకు అన్నం మొదలు వస్త్రం ఇస్తున్నావు, అంబరం ఇస్తున్నావు. అంబరం అంటే ఒక అర్థం వస్త్రం, అంబరం అంటే ఇంకొక అర్థం ఆకాశం అని ఒక అర్థం. అంబరం అంటే ఆకాశాన్ని కూడా ఇస్తున్నావు. ఆకాశం అంటే ఏమిటి? పరమా ఒట్టి కింద కనపడేటువంటి ఆకాశం కాదు, అన్నిటికంటే పైన ఉండేటువంటి ఆకాశం. దాన్ని పరమాకాశం అంటారు, పరమ పదం అంటారు. ఆ పరమపదాన్ని కూడా నువ్వు ఇస్తున్నావు. ఆచార్యుడు ఆచార్యుడే మనకు పరమపదాన్ని ఇస్తాడు. అంతేకాదు కాదు, అంబరం అంటే దివ్యమైనటువంటి శరీరాన్ని ఇస్తున్నావు అంటారు. మనకు భగవద్గీతలో శరీరాన్ని వస్త్రంతో పోల్చడం జరుగుతున్నది. వాసాంసి జీర్ణాన్ని యథా విదాయ నవాని గృహాతి నరు అపరాణి. అంటే మనం బాగా మాసిపోయినటువంటి బట్టలను విడిచిపెట్టి క్రొత్త బట్టలు కట్టుకుంటాం. అట్లాగే మనం అంటే ఈ లోపల ఉండేటువంటి జీవాత్మ ఉన్నాడే, ఆయన ఈ శరీరాలను కూడా మార్చేసుకుంటాడు, క్రొత్త క్రొత్త శరీరాలు స్వీకరిస్తాడు. ఇది భగవద్గీతలో మనం చెప్పిన విషయం. కనుక ఇక్కడ వస్త్రం అంటే అర్థం ఏంటి? దివ్యమైన శరీరం. దివ్యమైన శరీరం అంటే ఏదో రోగాలపై కష్టాలపై ఉండేటువంటి శరీరం కాదు, ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి శరీరం. ఆ అద్భుతమైన శరీరం అంటే భగవంతునికి ఏ శరీరం ఉందో అటువంటి శరీరం మనకు వస్తుందట భగవత్ సన్నిధికి వెళ్తే, అంటే పరమపదానికి వెళ్తే. కనుక మాకు అటువంటి పంచోపనిషన్మయమైనటువంటి శరీరాన్ని కూడా ఉపయోగించేవాడివి అంటారు. కనుక అంబరం అంటే వస్త్రమని, అంబరం అంటే మరి ఆకాశమని, పరమాకాశమని, పరమపదమని, అంబరం అంటే పరమాత్మే అని ఆకాశోహమై నామరూపయో నిర్వహిత. ఆకాశమే నామాన్ని రూపాన్ని కలిగిస్తుంది అంటే ఒట్టి మనకు కనపడేటువంటి భూతాకాశం కాదు పరమాత్మ. పరమాత్మ ఇస్తున్నావు మాకు, దివ్యమంగళ విగ్రహాన్ని ఇస్తున్నావు, తర్వాత మాకు మరి అన్నాన్ని ఇస్తున్నావు, ఇవన్నీ కూడా ఇస్తున్నావు. అలాగే మాకు వస్త్రాన్ని ఇస్తున్నావు, ఇవన్నీ కూడా ఇస్తున్నావు. అంటే ఇంకా అట్లాగే మరి
తన్నీరు. తన్నీరు అంటే మంచినీరు అంటున్నాను. మంచినీరు అంటే ఇక్కడ ఉండేటువంటి మంచినీరే కాదు, నాకు విరజా జలాన్ని కూడా ఇస్తున్నావు, విరజా నదిలో ఉండేటువంటి జలాన్ని కూడా ఇస్తున్నావు. విరజా నది దాటని పరమపదానికి వెళ్ళడం, పరమపదానికి ఉండేటువంటి అర్థం విరజ, విరజా జలాన్ని కూడా ఇస్తున్నావు. అంతేకాదు జలం అంటే అంతటా కలిసిపోయేటువంటి, నీళ్లు పోస్తే నీళ్లు అంతటా కూడా కలిసిపోయి ఆ వస్తువులు దొరుకుతాయి. కనుక శ్రద్ధ, నీరును శ్రద్ధతో పోలుస్తారు. మనకు శ్రద్ధ ఉన్నప్పుడు పరిణామం పూర్తిగా చేయగలుగుతాం. నీరును పోస్తే ఆ నీరంతా ఎట్లాగా వస్తువులు వెళ్ళిపోతుందో శ్రద్ధ కూడా ఆ పనిలో నిండిపోతుంది, పండి బాగా చేయడానికి పోయిపోతుంది. కనుక నీరు అంటే శ్రద్ధ అని చెప్తారు. అంతేకాదు మరి ఈ యొక్క నీరే కాదు ఇచ్చేది, మాకేమిస్తున్నాం అంటే మాకు అన్నం కూడా పెట్టుకున్నాం. అన్నం అంటే ఏమర్థం ఇక్కడ? అన్నం అంటే భగవద్ ఆనందం. పరమపదానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆకలి ఉండదు, దప్పు ఉండదు. అక్కడ కావలసింది ఏమిటి అంటే భగవద్ ఆనందమే. ఆనందంతో ఉంటారు. ఎంత ఆనందం అంటే దాన్ని చెప్పుకోవడానికి వీలు లేదు అంటారు. ఆవు ఆవు అహమన్నం 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 అంటారు. ఏమి ఆనందం, ఏం ఆనందం, ఏం ఆనందం! నేను భగవంతునికి ఆనందాన్ని కలిగిస్తున్నాను, నాకు భగవంతుడు ఆనందాన్ని కలిగిస్తున్నాను. ఆనందం అన్నం అంటే ఆనందం అని అర్థం. అన్నం అంటే భగవత్ కైంకర్యం అని అర్థం. భగవంతునికి మనం సేవ చేయడానికే మనం అక్కడికి వెళ్తున్నాం, ఒకటే చూడడానికి కూడా కాదు, భగవంతునికి సేవ చేయడానికి వెళ్తున్నాం. కనుక అన్నం అంటే భగవత్ కైంకర్యం అని కూడా అర్థం. కనుక ఓ ఆచార్యుడైనటువంటి నందగోపా మాకు ఇవన్నీ ఇస్తున్నావు అన్నారు. అంటే నందగోపుర వారి యొక్క చరిత్ర ప్రత్యక్షంగా లేదు, ఎక్కడ కూడా నందగోపుర వారి ఇచ్చారు అనేది మన ఏ చరిత్రలో కూడా లేదు. కానీ లేకపోతే ఎట్లా ప్రశంసిస్తున్నారు ఇవన్నీ కూడా అంటే, ఒక శాస్త్రం యొక్క న్యాయం ఉన్నది, కారణ గుణములు కార్యంలోకి వస్తాయి అని ఒక శాస్త్రం ఉన్నది. కారణ గుణా కార్యేషు సంక్రమంతి. ఉదాహరణకు మనం ఒక చెరువు తీసుకోండి, చెరువు తీయగా ఉంటుంది. చెరువుతో తయారైనటువంటి చక్కెర కూడా తీయగా ఉంటుంది. చక్కెరతో తయారైనటువంటి గులాబ్ జామున్ తీయగానే ఉంటుంది. చక్కెరతో తయారైనటువంటి జిలేబీ తీయగానే ఉంటుంది. చక్కెర మూల పదార్థం, మూల పదార్థం తీయగా ఉన్నది కనుక ఇవన్నీ కూడా తీయగానే ఉంటాయి. చక్కెర కూడా తయారైన వస్తువే, మూల వస్తువు చెరువు. చెరువు తీయగా ఉన్నది కనుక చక్కెర కూడా తీయగా ఉన్నది. అట్లాగే కంటిలో ఉండే గుణములు కొడుకులోకి వస్తాయి అంటారు. కొడుకును బట్టి తండ్రిని ఊహించవచ్చు, ఎటువంటి వాడు అని ఊహించవచ్చు. మరి కృష్ణుడు ఇవన్నీ కూడా ఇచ్చినవాడు అది మనకు చరిత్రలో బాగా స్పష్టంగా కనబడుతుంది. ద్రౌపదికి వస్త్రములు ఇచ్చినవాడు కృష్ణుడే అది మనకు భారతంలో కనబడుతుంది. అట్లాగే విష్ణు చింతీయమైన గ్రంథంలో పాండవుల యొక్క అశ్వములకు, గుర్రములకు వాటిని పోషించడం అనేది తన బాధ్యతగా తీసుకున్నాడు. ఆ యుద్ధ సమయంలో ఎక్కడా నీరు లేదు, నీరు లేకపోతే మన గుర్రములకు ఎట్లాగా అంటే, ఒక ప్రత్యేక వారణాస్త్రాన్ని ఉపయోగించి ఒక పెద్ద చెరువును తయారు చేశాడు. మనం అక్కడికి వెళితే, కురుక్షేత్రానికి వెళితే అక్కడ మనం చూస్తాం, ఎక్కడైతే ఆ పాండవ అశ్వన్నాయో అక్కడ పెద్ద చెరువు ఉంది, ఆ చెరువును పరమాత్మే సృష్టించాడు అన్నారు. అట్లాగే మరి అన్నం అన్నారు. అన్నం అంటే ఆ కాలంలో ఒకసారి అడవులకు వెళితే వీళ్ళంతా కూడా సర్ది తీసుకుని వెళ్ళలేదు, మధ్యాహ్నం ఇది ఆకలిస్తున్నది. వేసినప్పుడు కృష్ణ మనందరికీ అన్నం కావాలి, మీకు అందరికీ అన్నం కావాలా, పర్వాలేదు అని ఇక్కడ దగ్గరలో ఋషులు తపస్సు చేస్తున్నారు. ఆ ఋషి పత్రుల దగ్గరికి వెళ్ళండి అడగండి అంటే ఆ ఋషి పత్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా కృష్ణుడికి బాగా ఆకలిస్తున్నదమ్మా, మేమందరం ఆకలితో ఉన్నామంటే, అయ్యో అయ్యో మా కృష్ణుడికి ఆకలిస్తుందా, మీరందరూ ఆకలితో ఉన్నారా, అయితే మేము తీసుకొచ్చి పెడతామని చెప్పి మొత్తం ఆహారం అంతా కూడా పెట్టారు. కనుక కృష్ణుడు ఆహారాన్ని ఇప్పించాడు తన తోటి వారికి, కృష్ణుడు జలాన్ని ఇప్పించాడు పాండవ అశ్వాలకు, అట్లాగే కృష్ణుడు వస్త్రాన్ని ఇప్పించాడు ద్రౌపది. కనుక ఈ గుణిని బట్టి నందగోపుర వారిలో కూడా ఈ గుణములు ఉంటాయి అని ఊహించడానికి అవసరం ఉంది. అందువల్ల నందగోపుర వారిని ఒక దాత అని పిలిచారు. ఆ తర్వాత యశోదాది నందగోపుర వారి కళ్ళు వేసి, సరే మీరు లోపలికి వెళ్ళండి అనగాని యశోదాది దగ్గరకు వెళ్ళి, అమ్మా నీవు మా అందరికీ చిగురు లాంటి దానివి. ఒక చెట్టుకు ఏదైనా చెడు కలుగుతున్నది అంటే ముందు వాడిపోయేది చిగురు. అట్లాగే మా కష్టాలు తెలిసిన దానిని, మాకేమైనా కష్టాలు వస్తున్నాయంటే ముందు నిమ్మకమే వాడిపోతుంది, అందువల్ల మాకు చిగురు లాంటి దానివి అన్నారు. అంతేకాకుండా మాకు మంగళ దీపము ఉన్నారు, మాకు కుల దీపం ఉన్నారు. కులదీపం అంటే మంగళం కూడా దీంతో దీపం పెట్టుకుంటారు. అట్లాగే నీవు కూడా మాకు మంగళాన్ని వెలిగించేటువంటి ఒక దీపము అన్నారు.
నీవు మాకు అవకాశం ఇవ్వండి అంటే ఆవిడ కూడా అవకాశం ఇస్తే అక్కడి నుంచి కృష్ణుని యొక్క మనసుల దగ్గరికి వెళ్తున్నాడు. కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆనాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి ఆ దాన జలం ఎప్పుడైతే నీ చేతిలో పడదో పడగానే మాంతం ఆకాశం అంతా వెందించుకొని వెళ్లి అక్కడ మూడు లోకములను ఆక్రమించుకొని ఆ పైలోకంలో ఉండేటువంటి అందరిపైన భూలోకంలో ఉండేటువంటి కింద లోకాల్లో ఉండే అందరిపైన కూడా నీ పాదములను ఉంచావే, అందరినీ పవిత్రం చేశావే, అటువంటి ఓ కృష్ణ నువ్వు మేలుకో అని కృష్ణ పరమాత్మను చెప్పారు. లేకపోతే కృష్ణుడు లేవలేదు, లేవకపోతే ఆలోచించారు. కారణం ఏమిటంటే కృష్ణుడు బలరాముడి వైపు మలిగాడు. అయితే వీళ్ళు అనుకున్నారు క్రమం తప్పాం, ముందు అన్నం లేపాలి తర్వాత తమ్ముడు లేపాలి, కనుక మనం తప్పు చేశాం కనుక బలరాముడు లేపుదామని, ఓ బలరామ నువ్వు ఎటువంటి వాడి అంటే నీ తర్వాత మళ్ళీ తమ్ముడు బ్రతికాడు, నీకంటే పూర్వంలో ఉండేవాడు ఎవరు కూడా బ్రతకలేదు, నీవు మాత్రం బ్రతికావు, నీ తర్వాత నీ తమ్ముడు బ్రతికాడు, అందువల్ల నీవు బ్రతికిన తర్వాత తర్వాత సంతానం బ్రతకాలనే ఉద్దేశంలో నీకు కాళ్లకు గండ పెండీరం పెట్టాడు. కాళ్లకు బంగారు గండ పెండీరం కలిగినటువంటి ఓ సంపన్నుడా, ఓ బలదేవుడా, నీవు నీ తమ్ముడు కూడా లేవాలి అని నిన్నటి పాశ్చంలో పెట్టారు. అంటే ఆచార్య వారిని లేపారు. ఆచార్య వారి యొక్క భార్య అంటే మంత్రము అంటారు. ఆచార్య వారి దగ్గర ఉండేది మంత్రం, మంత్రాన్ని లేపారు. తర్వాత భగవంతుడిని లేపారు, బలరాముడిని లేపారు. బలరాముడు అంటే భాగవతుడిని కూడా లేపారు. నిజానికి లెక్క ప్రకారంగా కృష్ణుడు లేవాలి, కానీ కృష్ణుడు లేవలేదు. ఎందుకంటే భగవంతుడు అంటే ఒక్క భగవంతుడు కాదు, నారాయణుడు అంటే ఒక్క నారాయణుడు కాదు, శ్రీమన్నారాయణుడు, అమ్మవారితో కూడుకున్నటువంటి నారాయణుడు. నారాయణుడు ఎప్పుడు కూడా ఒకరు ఉన్నాడు, ఆ యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఎప్పటికీ ఉంటారు. అసలు వాళ్ళు ఇతరాలకు ఒకటే అంటే నిజానికి వేరు వేరే, కానీ వాళ్ళు ఇద్దరు కూడా కలిసే ఉంటారు, శరీరంలో కూడా కలిసే ఉంటారు, కనుక ఒకళ్ళు అని చెప్పుకోవచ్చు. అటువంటి అమ్మవారిని లేపకుండా పరమాత్మను లేపడం కూడా పద్ధతి కాదు అని గ్రహించి ముందు అమ్మవారిని లేపాలి, అమ్మవారి యొక్క కృప తర్వాత పరమాత్మ యొక్క కృప లభిస్తుంది అని ఇవాళ అమ్మవారిని లేపుకున్నారు ఈ పాశ్రమం. ఇవాళ పాశ్రం ఉందు అని ఉకారంతో మొదలవుతుంది. ఉ అనేది లక్ష్మీవాచకం అంటారు, ఉకారో లక్ష్మీవాచక అంటారు. కనుక అమ్మవారికి సంబంధించినటువంటి పాశ్రాన్ని చెప్తున్నారు. అమ్మవారు అందరికీ కావాలి, కేవలం ఒక ఆచార్యుడికి కూడా అమ్మవారు కావాలి, అందరికీ అమ్మవారు కావాలి. అమ్మవారు లేకుండా ఆమె పురుషకారం లేకుండా ఎక్కడ పని జరగదు. మనకు రామాయణంలో అనేక ఉదాహరణలు కనుకుంటున్నాయి. బలరాముడు ఉన్నాడే, బలరాముడు భాగవతత్వంలో ఉన్నాడే, ఆ బలరాముడు పూర్వజన్మడు లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడు కూడా సీతాదేవి యొక్క పురుషకారాన్ని కావాలని కోరుకున్నాడు. సీతాదేవి ముందు ఉండగానే తాను అడవిలోకి వస్తారని చెప్పాడు. రాముడు సీతాదేవి యొక్క ముఖం చూసి సరే రమ్మని చెప్పన్నాడు. కనుక అడవికి వెళ్లాలని అన్నగారి ఆజ్ఞ లభించింది సీతాదేవి అక్కడ ఉండడం వలన. అట్లాగే జటాయువును రామచంద్రస్వామి అనుగ్రహించాడు. రాఘవేవుడి అంటే ఆ జటాయువు సీతాదేవి కొరకు పరిశ్రమించాడు. కనుక సీతాదేవి కొర వలన ఆ జటాయువు కూడా భగవద్ అనుగ్రహం కలిగింది, రామానుగ్రహం కలిగింది. అట్లాగే కార్కవాసుడు అనేటువంటి పరమ దుర్మార్గుడు, సీతాదేవి యొక్క వక్షస్థలాన్ని చేసినటువంటి పరమ దుర్మార్గుడు కూడా అదే సీతాదేవి యొక్క అనుగ్రహం వల్ల మళ్లీ రామానుగ్రహం కలిగింది. కనుక సీతాదేవి ఉన్నందువలన లక్ష్మణుడికి అనుగ్రహం కలిగింది, అట్లాగే కార్కవాసుడు కలిగింది, అట్లాగే జటాయువు కలిగింది. సీతాదేవి లేకుండా కూడా సీతాదేవి యొక్క అనుగ్రహం కలిగింది కొంతమందికి. ఎట్లాగా? ఆమె వెళ్ళేటప్పుడు కొన్ని నగలను ఒక మూట కట్టి ఆ మూటను కిష్కింధా పర్వతం పైన వేసింది. వేస్తే ఆ నగలను రాముడికి చూపెట్టాడు సుగ్రీవుడు. సుగ్రీవుడి పైన అపారమైనటువంటి ప్రేమ కలిగింది రాముడికి. ఎవరి వల్ల కలిగింది అంటే సీతాదేవి యొక్క నగల వల్ల కలిగింది. అంటే సీతాదేవి యొక్క అనుగ్రహం వల్లే సుగ్రీవుడి పైన ప్రేమ కలిగింది అంటారు. అట్లాగే విభీషణుడు ఉన్నాడు. విభీషణుడులోని సీతాదేవి ఇప్పుడు చూడలే, కానీ విభీషణుడు తన చెల్లెలైనటువంటి త్రిజట ద్వారా సీతాదేవికి సేవ చేశాడు. తన కూతురు అనల అని ఉంటుంది, ఆమెను కూడా సీతాదేవిని ఓదార్చడానికి పంపించాడు. ఆయన భార్య సరమ అని ఉంటుంది, ఆ సరమ కూడా
సీతాదేవి ఎప్పటికప్పుడు రావణాసుడు ఏమనుకుంటున్నాడో ఆ విషయాన్ని నేను అక్కడికి వెళ్లి తెలుసుకొని నీకు చెప్తున్నాను. కాకపోతే నా మా రూపం మార్చుకొని ఒక శ్వాన ఒక కుక్క రూపంలో నేను అక్కడికి వెళతాను. ఆ రావణాసుడు సింహాసనం దగ్గరే కూర్చుంటాను, నన్ను ఎవరంగా పట్టించుకోరు, అక్కడ విషయాన్ని నేను చెప్తాను అంటుంది. కనుక ద్వేషుడు తన భార్య ద్వారా, తన కూతురు ద్వారా, తన చెల్లెలి ద్వారా సీతాదేవికి సేవ చేశాడు. అందువలన ద్వేషుడికి కూడా రామానుగ్రహం లభించింది. ఆంజనేయుడికి కూడా ముందు నగం చూపించడం వల్ల రామానుగ్రహం లభించింది. ఎంత లభించినా కూడా రాముడు నన్ను ఒక దూతగా పంపాడు, దూతోహం రామచంద్రస్య అని చెప్పుకున్నాడు. కానీ సీతాదేవిని చూసిన తర్వాత అబ్బా ఇంత గొప్పగా సీతాదేవి కూడా తాను రామచంద్రస్వామికి పరతంత్రులను అని చెప్పుకున్నది. అందువల్ల నేను కూడా పరతంత్రులే తప్ప నేను దూతలు కాదు, స్వతంత్రుడు కాదు అని అప్పటి నుంచి దాసోహం కోసలేంద్రస్య దూతోహం అనేది మార్చి దాసోహం కోసలేంద్రస్య నేను రాముడికి దాసుని అని చెప్తున్నాడు. సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత, సీతాదేవి అనుగ్రహం కలిగిన తర్వాత రామచంద్రుడు ఆంజనేయ స్వామిని బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ఇవ్వాలయ్యా నీకు ఇంత ఉపకారం చేసినటువంటి నీకు నేను కలుగుతాను, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదల్లా ఇదిగో ఈ శరీరం, ఈ నా శరీరంతో కూడా నా ప్రేమ నిండుగా నిన్ను కౌగిలించుకుంటాను అని ఆ రామచంద్ర స్వామి తన సర్వస్వాన్ని దానం చేశాడు ఆంజనేయ స్వామి. ఎప్పుడు సీతాదేవిని చూచి వచ్చిన తర్వాత, సీతాదేవిని చూచి వచ్చిన తర్వాత సంపూర్ణమైన రామానుగ్రహం కలిగింది. అందువల్ల ఎవరికైనా కూడా రామాయణంలో సీతాదేవి వల్లే రామానుగ్రహం కలిగింది కాని సీతాదేవి యొక్క సహకారం లేకుండా రామానుగ్రహం కలగలేదు. సీతాదేవికి అపకారం చేసినటువంటి శూర్పణఖ నష్టపోయింది, సీతాదేవికి నష్టం కలిగించినటువంటి రావణాసుడు కూడా నశించిపోయాడు. అందువలన సీతాదేవి యొక్క పురుషకారము ఆవిడ యొక్క సహకారం అందరికీ అవసరం. మన సంప్రదాయంలో సీతాదేవి చేసేటువంటి సహాయానికి పురుషకారము అని పేరు, అమ్మవారు చేసేటువంటి సహాయానికి పురుషకారము అని పేరు. పురుషకారం అనే పురుషకారం అంటే పురుషకారం అంటే పురుషుణ్ణి చేయడం అంటారు. పురుషుడు చేయడం అంటే భగవంతుడు పురుషుడు కాదా? మనం అందరం మామూలుగా పురుషుడు అనుకుంటున్నాం కదా, మరి భగవంతుడు పురుషుడు కాదా అంటే పురుషుడు అంటే మామూలుగా మగవాడు అనే అర్థమే కాదు. పురుషుడు అంటే అధికంగా ఇచ్చేవాడు అన్నమాట, ఏది కోరితే అది ఇచ్చేవాడు కనుక ఆయనకు పురుషుడు అని పేరు వస్తుంది. సాధారణంగా కుటుంబంలో యజమాని ఉంటే భార్యకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, పిల్లలకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, అన్ని అవసరాలను ఆయనే యజమానిగా ఉంటే పురుషుడు తీరుస్తాడు. కనుక అందరికీ అన్ని ఇచ్చేవాడు పురుషుడు అనేటువంటి అర్థం ఏర్పడింది. భగవంతుడు కూడా మనం కోరినవన్నీ ఇవ్వాలి అంటే ఆయన ఒక్కొక్కసారి ఇవ్వవచ్చు, ఒక్కసారి ఇవ్వకపోవచ్చు. కోపంగా ఉన్నప్పుడు మనం ఇవ్వకపోవచ్చు, ప్రేమగా ఉన్నప్పుడు ఇవ్వచ్చు. కానీ మనం ఎప్పుడు కోరితే అప్పుడు అవన్నీ ఇవ్వాలి అంటే ఆవిడ మనస్సును, ఆయన యొక్క మనస్సును మార్చడానికి అమ్మవారి యొక్క ప్రయత్నం అవసరం ఉంటుంది. కనుక అమ్మవారు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మారుస్తుందట, మనల్ని కూడా మారుస్తుందట. మనం భగవంతునికి దూరంగా ఉండి భగవంతుని సేవించకపోతే వెళ్ళండిరా, వెళ్ళండి, మీరు భగవంతుని సేవించండి, భగవంతుని మీ నాన్న మీకు ఏది కావాలంటే అందిస్తాడు, మొదలైతే మీరు వెళ్ళండి, మిమ్మల్ని కోపానికి వస్తే నేను పక్కలో ఉండి నేను ఆయన కోపాన్ని పొందుకుంటాను అని చెప్పి మనని అందరినీ కూడా భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తుందట అమ్మ. మనకు ఉపదేశం చేసి మంచి మాటలతో మనల్ని ఒప్పించి స్వామి దగ్గరికి తీసుకువెళ్తుందట. కనుక మన పైన మనల్ని తీసుకోవడానికి ఉండేటువంటి కారణం ఏమిటి అంటే మన పైన ఉండే ప్రేమ. అరుళాలే తిరుగుతూ అంటారు, అరుళంటే దయ, మన పైన ఉండే దయచేత మనను మారుస్తుందట. ఇక స్వామి నాడే స్వామిని కూడా మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది? ఇక తన సౌందర్యం చేత స్వామిని వశపరుచుకుంటుంది. ఆ దేవి యొక్క, అమ్మవారి యొక్క సౌందర్యానికి వశుడై పరమాత్మ ఏదంటే అది ఆవిడ ఏది కోరితే ఇస్తాడు. మనం వెళ్ళకంటే పూర్వమే అమ్మవారు కనసైకుల ద్వారా పరమాత్మను మార్చి మనకు అనుగ్రహాన్ని కలిగించేట్టుగా చేస్తుంది. కనుక అమ్మవారిని, అమ్మవారు ఏం చేస్తారు? భగవంతుణ్ణి మనకు అన్ని ఇచ్చేట్టుగా చేస్తారు. అన్ని ఇచ్చేట్టుగా చేయడం అంటే పురుషుణ్ణి చేస్తారు అంటారు. కనుక అమ్మవారికి పురుషకారము అని పేరు. కనుక అమ్మవారి యొక్క పురుషకారం అందరికీ అవసరమే అన్నాడు. అందరికీ రామాయణంలో ఉండేటువంటి అందరికీ సీతాదేవి యొక్క పురుషకారం లభిస్తేనే
వీళ్ళందరికీ కూడా రామానుగ్రహం లభించింది. అందువలన మనకు కూడా వీళ్ళంతా భోతుగా అనుకున్నారు. కృష్ణుడు లేవలేదు ఎందుకు, నిన్న లేపాము, బలరాముడు కూడా లేపాము, లేచినా కూడా మరి కృష్ణుడు లేవలేదు. కారణం ఏమిటి అంటే కృష్ణుడికి కూడా పురుషకారం కావాలి, అమ్మవారి యొక్క ప్రయత్నం కావాలి. పురుషకారం అనరే దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం, రికమెండేషన్ అంటాం. రికమెండేషన్ వలన కాని పనులు లేవు. అందులో భార్యనే స్వయంగా పురుషకారం రికమెండ్ చేస్తే ఇక భర్త వెనక తప్పదు. కనుక అమ్మవారి యొక్క పురుషకారం కావాలనే ఉద్దేశంలో ఇవాళ అమ్మవారిని చేరుతున్నారు. అమ్మవారు అంటే ఎవరు అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ముఖ్యంగా ఉంటారు. వరహావతారంలో భూదేవి ఆ స్వామి ఉండేటువంటి దేవి, ఆవిడ భూదేవి అక్కడ అమ్మవారు. అట్లాగే రామాయణానికి వస్తే రామాయణంలో సీతాదేవి, సీతాదేవి అంటే లక్ష్మీదేవి, ఆవిడ ప్రధానమైనటువంటి దేవత అమ్మవారు. కృష్ణావతారానికి వస్తే ముగ్గురున్నారు, భూదేవత ఉంది, లక్ష్మీదేవి ఉంది, తర్వాత నీలాదేవి కూడా ఉంది. లక్ష్మీదేవి ఎవరు? రుక్మిణి. భూదేవత ఎవరు? సత్యభామ. తర్వాత నీలాదేవి ఎవరు? నీలాదేవి. కానీ మన సంప్రదాయంలో రుక్మిణికి ఎవరికో చాలా మందికి సహాయం చేసింది, భక్తులను ఆదరించడానికి తోడ్పడిందని మనం వింపలేదు. సత్యభామ కూడా ఆవిడ కూడా ఎవరికి భక్తులకు ఎవరికి సహాయం చేసినట్టుగా వింపలేదు. నీలాదేవి మాత్రం కృష్ణుణ్ణి మార్చి భక్తులందరికీ అనుగ్రహాన్ని కలిగించేట్టుగా తోడ్పడుతున్నది. కనుక పురుషకార్యం చేసేది ఎవరు అంటే నీలాదేవి అంటారు. ఆ నీలాదేవిని ఈరోజు ఈ పాశ్రంలో లేపుతున్నారు. మనం ఈ పాశ్రాన్ని కలిసి అనుసంధానం చేసుకుందాం. తోళ్వళియం నందగోపాలం మరుమహే తప్పిన్నాయ్ కందం కమలం కుజలి కడైతిరవాయ్ వందు ఎంగుం పోలి అదైతన కాణ్ మాధవి పందల్వే పల్కాల్ ఉయిరణంగల్ ఊగిరగాన్ పందార్ విరవి ఉన్మైతునం పేరుపాడ చందామర కయ్యాల్ శీరార్ వళై ఒళిప్ప వందు తిరవాయ్ మలిషిందు ఏరోర్ ఎంపావాయి ఉందు కారుతున్న మద మద జలము గల అళిత్తం ఏరుగులు గలవాడు ఓడాద శత్రువులకు ఓడిపోని తోడుబలియం కుజ బలము కలవాణి నందగోపాలన్ నందగోపాలని మరుమహే ఓడలా నప్పిన్నాయ్ ఓ నీలాదేవి కందం గంధము కమలం పరిమళించే కుజలి వెంట్రుకలు గలదాన కడై తెరవాయ్ ద్వారము తెరుము వందెంగు వచ్చి అంతటను కోజి ఓళ్ళు అడైతనహా అరుస్తున్నవి మాధవి పందల్వేర్ గురువింద అందరిపై కుయిరణంగల్ ఓకిలలు పల్కాల్ అనేక పర్యాయములు ఊగినకాన్ పూస్తున్నాయి చూడు పందార్ బంతితో అందమైన విరలి రేళ్లు గలదాన ఉన్మైతున నీ భర్త వైపు పేర్పాడ పేరుడు చదివేప్పుడు ఉన్మైతున పేర్పాడ చందామర ఎర్రని తామర వంటి కయ్యాల్ చేతితో చీరార్ అంద
గుండము నిండిన వడవెప్ప నాదులు గలగల అనగా పందు తీరవాయి మంచి తెరువు మహిళందు సంతోషంతో ఏలో నింపావాయ్ ఓ గోపిక మా రతీదేవి. ఒకసారి పరిశీలించుము ఎంపావాయ్ మా పాశ్రమును వాయ్ నోటికి నేర్చుకును. ఇప్పుడు నీలాదేవిని అంటే కృష్ణుని యొక్క భార్య మేనమరదలు భార్య రెండు అయినటువంటి నీలాదేవిని లేపుతున్నారు ఉపాసనలు. ముందు మొదకళిత నూడా తోడుబడి నందగోపాలం. నందగోపాలుడట చాలా గొప్ప బాహుబల సంపన్నుడట, మంచి భుజబలం గలవాడు. ఆయన ఎప్పుడు కూడా ఏదలతో పోటీపడ్డా కూడా గెలిచేవాడట. ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ముందు మొదకళిత నూడాల అంటే కలిపి, ముందు మొదకళిత నూడాదం తోడబడియం అంటే మదగజములు, ముందు అంటే శ్రవిస్తుందే కాకున్నాటలు. ఏరకు ఎప్పుడైతే వయసు వచ్చిందో, వయసు వచ్చినప్పుడు దాని తొండ నుంచి మదం కాకుంటుంది, అంటే ఏరక చాలా మదపు గజం అయింది అని మనం కనుక తొండ నుంచి మద జలం ఒక ద్రవం కాకుంది, దాన్ని మద జలం అంటారు. ఆ మద జలం కాకుంది, ముందు శ్రవిస్తుండే కాకుండేటువంటి మద మద జలం కలిగినటువంటి కళిత్తం ఏనుగులతో కూడా ఓడాద ఓడిపోయినటువంటి తోడుబలియం భుజబలం కలవాడు అంటారు. ఈయన ఎప్పుడు కూడా తన యొక్క భుజబలాన్ని పరీక్షించుకోవడానికి ఏనుగులను కూడా పిలిచి ఆ ఏనుగులతో కూడా పోరాడుతుండేవాడు. సాధారణంగా ఏనుగులతోటి పోరాడడం కాదు, దాని ముందర నిలవడమే కష్టం. తొండంతో ఒకసారి పైకెత్తేసి కింద పడుకుంటే కుక్క కాలుతో తొక్కేసిందంటే ప్రాణాలు పోతాయి. అది పెద్ద పెద్ద గజాలు, మత గజాలు, బాగా మతంతో ఉండేటువంటి గజాలు. ఆ గజాలను కూడా పిలిచి ఒక గజమా నీకు నాకు బల పరీక్ష చూద్దామని బాగా పట్టుబడుతుంటుంటే ఈయన పట్టినటువంటి పట్లకు ఆ ఏనుగలు కూడా పడిపోయేవాడు. కనుక ఏనుగలను కూడా ఓడించేటువంటి భుజబలం కలవాడు అంటారు. లేదు అని రెండు చేయవచ్చు, చేస్తే ముందు వదకలిత్తం అంటే మద గజములు కలవాడు, ఓడా అదోడబడియన్ శత్రువులకు ఎవరికి కూడా ఓడిపోయినటువంటి భుజబలం కలవాడు, మల్ల యోధులను ఎవరిని కూడా ఓడించకుండా వదిలిపెట్టినవాడు కాదు అని రెండు రకాలుగా చెప్తున్నాను. ఇక్కడ రెండు అంటే ఇక్కడ ప్రశ్న ఏమొచ్చిందంటే కందగోపుల వారు గొల్లవాడు, గొల్లవాడు దగ్గర ఉండేవి ఏమిటి, పశువులు ఉంటాయి. పశువులు అంటే గోవులు కావచ్చు, లేదా గేదెలు కావచ్చు, లేదా మేకలు కావచ్చు. మూడు రకాలుగా పశువులు ఉండడానికి వీలుగా ఉంది, కానీ ఏనుగలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన మహారాజు కాదు కదా, మరి ఈయనకు ఏనుగలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏనుగలు అనేవి వసుదేవుడు. వసుదేవుడు రాజు, ఆయన ఎప్పుడైతే పెళ్లి చేసుకొని కంసుడి దగ్గరికి వెళ్తున్నాడో, వెళ్లేటప్పుడు ఆయనకుండే సంపదనంతా కూడా చూడమని నందగోపుల వారికి అప్పటి నుంచి వెళ్ళాడు. అట్లా వెళ్లేటప్పుడు వసుదేవుల వారి యొక్క ఏనుగలన్నీ కూడా నందగోపుల వారి యొక్క పర్యవేక్షణలోకి వచ్చాయి. కనుక ఏనుగలు ఎక్కడివి, వసుదేవుడివి. వసుదేవుడి ఏనుగలు ఈయన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఏనుగలతో కూడా పోరాడేవాడు అని ఒక అర్థం. అట్లాగే శత్రువులు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా అటువంటి శత్రువుల యొక్క బలాన్ని ఓడించేవాడు అని రెండు రకాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఉన్నాడే, కృష్ణుడు ఒక ఏనుగును సంహరించాడు, తర్వాత ఇద్దరు మందులను కూడా సంహరించాడు. కృష్ణుడికి బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఏనుగును సంహరించగలిగిన బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నందగోపుల వారి కుమారుడు కనుక వచ్చింది. మనం మొదలే అనుకున్నాం కదా, కారణ గుణ కార్యేటు సంక్రమంతి, మూల వస్తువుల యొక్క ధర్మాలు తర్వాత వస్తువుల్లో వస్తాయి. తండ్రి యొక్క గుణములు అంతకుండే శక్తి సంపద ఇదంతా కూడా గురువులకు పుట్టుకతోనే వస్తాయి. రామాయణంలో సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు అప్పుడు ఆవిడ ఆ రాముల వారి యొక్క చిన్నప్పటి ఫోటోలని కూడా చూస్తున్నదట. చూసేటప్పుడు అయ్యా ఆర్యపుత్ర, మరి మీరట విశ్వామిత్రుల వారిని కూడా వెళ్ళారట, విశ్వామిత్రుల వారు మీకు అనేక బాణ విద్యలను చెప్పారట, ఏం చెప్పారు ఎట్లా చెప్పారు అని అడిగింది. అడిగితే ఈ వీణ రామచంద్ర స్వామి తాను వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి అస్త్రబలం అంతా చెప్పాడు సీతాదేవికి చెప్పి, నీ కొడుకు ఈ అస్త్రబలమంతా
నా కృప వల్ల వస్తున్నది. ఇక మళ్ళీ ఆయన నేర్చుకోవాల్సిన అవసరం లేదు. విశ్వామిత్రుడు నాకు చెప్పినటువంటి విద్యలన్నీ కూడా ఈ కుమారుడికి వస్తాయి అని చెప్పాడు. తర్వాత మరి ఆ నవకుశులకు రామలింగం అస్త్ర విద్య వస్తుంది, ఈయనకంత పూజకంత వస్తుంది. కనుక తండ్రి గారి యొక్క ప్రసాదం వల్ల తండ్రి గారికి ఉండేటువంటి గుణ సంపద, బల సంపద, ధన సంపద అంతా కూడా కొడుకు వస్తుంది. నందగోపుల వారి యొక్క కొడుకు కలిగని ఈయన కూడా ఏడుగులతో కూడా పోరాడేటువంటి భుజబలం గలవాడు కనుక ఆయనకు కూడా ఏడుగులతో పోరాడేటువంటి భుజబలం వచ్చింది. అందువల్లనే ఆనాడు కువలయాపీఠమైనటువంటి పెద్ద ఏనుగ భూమిని దద్దరిని చేస్తూ వచ్చినటువంటి మహాగఢం ఉంది. ఆ మహాగఢం యొక్క కూరలను సులభంగా తీసి దాంతో కూడా ఆ ఏనుగను సంహరించాడు. అందువలన నందగోపుల వారి యొక్క ఏనుగలతో పోరాడే వలన కృష్ణుడికి వచ్చింది అంటారు. కృష్ణుడికి అట్లా వచ్చింది అంట. అట్లాగే ఓడాద తోడిగను తోడువలిగను ఎవరితో కూడా ఓడిపోకుండా ఉండేటువంటి భుజబలం వచ్చింది. ఆ భుజబలంతోనే కృష్ణుడు చాణూరుడు అనేటువంటి ముష్టికాసుడు అనేటువంటి వాళ్ళ ఇద్దరిని కూడా సంహరించారు బలరాముడు శ్రీకృష్ణుడు. నందగోపుర వారి యొక్క సహచార్యం వల్లే శత్రువులను సంహరించేటువంటి మల్లయోధులను సంహరించే బలం కూడా వచ్చింది అంటారు. ఆ విధంగా ఓ నందగోపుర వారు మీరు ఏలంతో కూడా పోరాడగలుగుతారు, తర్వాత శత్రువులను కూడా ఓడించగలిగినటువంటి భుజబలం కలవారు అంటున్నారు. ఇక్కడ నందగోపుర వారికి ఆ ఏనుగ ప్రధానం కాదట. నందగోపుర వారి దగ్గర ఉండేటువంటి ఆ ఏనుగలు ఆ ఏనుగలతో పోరాడడం అనేది ప్రధానం కాదట. నందగోపుర వారి దగ్గర అన్నిటికంటే పెద్ద ఏనుగు ఒకటి ఉందట. ఏమిటా ఏనుగు? కృష్ణుడే, శ్రీకృష్ణుడే ఏనుగు మొద గజం. ఏమండి కృష్ణుడిని గజంతో పోలుస్తున్నారు ఎందుకు అంటే ఆ గజానికి ఉండే లక్షణాలన్నీ శ్రీకృష్ణుడికి ఉంటాడు. మొట్టమొదటి ఏనుగను చూస్తుంటే అబ్బో ఏనుగ వచ్చింది అని అందరూ వచ్చి చూస్తారు. కృష్ణుడిని కూడా అందరు కూడా అబ్బో కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు అని అందరూ వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు మనమంతా ఇక్కడికి వచ్చాం కదా వెంకటేశ్వర స్వామి, అబ్బో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, సేవించాలి అని మనమంతా పరిగెత్తుకు వచ్చాం. కనుక ఏనుగను చూడాలని ఎట్లా అనుకుంటారు? కృష్ణుడు కూడా చూడాలని అనుకున్నారు. తర్వాత ఏనుగ కరం అని పెద్దగా ఉంటుందట. కరం అంటే తుండం, తుండం పెద్దగా ఉంటుందట. ఆ తుండంతో కూడా దాన జలం ప్రవహిస్తుంటుందట. ఈయన యొక్క చేయి కూడా చాలా పెద్దది. ఎవరికి ఏది అడిగితే అది దానం చేస్తూ ఉంటాడు. కరం అంటే ఒకటి చెయ్యని, కరం అంటే తుండం అని. ఏనుగ అనుకున్నప్పుడు ఏనుగొక్క తుండం పెద్దగా ఉంటుంది, అందులో వచ్చేటువంటి దాన జలం కూడా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ కృష్ణుడు అనుకున్నప్పుడు కృష్ణుడికి ఉండేటువంటి చెయ్యి, ఆ చెయ్యి దానాన్ని ఇచ్చేటువంటి చెయ్యి. ఏ చెయ్యి అంటే ఏ వస్తువు అంటే ఆ వస్తువును కూడా ఇస్తుంది. ఇంకా అంతేకాదు, సాధారణంగా అందరికీ చెవులు రెండు చెవులు చెయ్యి ఉంటే ఆయనకు నాలుగు చెయ్యి ఉన్నాయి. ఎందుకు నాలుగు చెయ్యిలు? వాళ్ళు కొంతమంది అడిగారట, అవర్ వెస్ట్రన్ గాడ్స్ హ్యావ్ ఓన్లీ టూ హ్యాండ్స్, యువర్ గాడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ హ్యాండ్స్, వై అని అడిగారట. మీ పరమాత్మకు నాలుగు చెయ్యి ఉన్నాయంటారు, మా దగ్గర ఏసుక్రీస్తు కానీ మా దగ్గర ఉండే వాళ్ళకి కానీ రెండే చెయ్యి ఉన్నాయి, మీ స్వామికి నాలుగు చెయ్యి ఎందుకు అంటే వీళ్ళు చెప్పారట, యు వాంట్ ఓన్లీ టూ థింగ్స్, అర్థ అండ్ కామం. మీకు రెండే కావాలి, ఒకటి డబ్బు, రెండవది సుఖం. అందువల్ల మీ దేవుడు ఆ రెండు చేతులతో కూడా మీకు ఆ రెండు ఇస్తున్నాడు. మాకు నాలుగు కావాలి, ఒకటి ధర్మం కావాలి, రెండవది అర్థం కావాలి, మూడవది కామం కావాలి, తర్వాత మోక్షం కావాలి. మాకు అన్నిటికంటే మించింది మోక్షం. అందువల్ల మా స్వామికి నాలుగు చేతులు. ఒకే చేతితో అన్ని ఇవ్వాలంటే కష్టం. అన్నం పుట్టిన చేతితోటే మరి ఆ పాయసం ఉండాలంటే అన్నం రుచి వేరు, పాయసం రుచి వేరు, ధర్మం రుచి వేరు, అర్థం రుచి వేరు, కామం రుచి వేరు, మోక్షం రుచి వేరు. ఏది కూడా ఒకదాంతో కలగకుండా ఉండాలి. అందువల్ల మా స్వామికి చతుర్భుజుడు, నాలుగు భుజములు ఉన్నాయి అని సమాధానం చెప్పారు. అదిగో ఆ విధంగా మా కృష్ణుడు ఉన్నాడే, ఆయనకు ఉండేటువంటి చేయులు చాలా పెద్దవి, ఏదంటే ఇవ్వగలుగుతాడు. అందువల్ల కృష్ణుడు కూడా ఏనుగలాంటి వాడు అంటారు. ఒక మావటి వాడు ఉంటాడు, మావటి వాడు చెప్పినట్టుగానే ఏనుగ నడుచుకుంటుంది. అట్లాగే పరమాత్మ కూడా ఒక మావటి వాడు ఉన్నాడు. ఎవరైనా అర్చకుడు, దేవాలయంలో ఉండే అర్చకుడు ఉన్నాడే, ఆయనే మావటి వాడు. ఆయన వేసిన పూలమాలలే స్వీకరిస్తాడు, ఆయన పెట్టినటువంటి అన్నమే తింటాడు, ఆయన పోసినటువంటి స్నానమే స్వీకరిస్తాడు, ఆయన చెప్పినట్టుగానే వింటాడు. ఆయనతో కావాలంటే ఆయన అభిప్రాయం తెలుసుకుంటాడు, తన అభిప్రాయం చెప్తాడు. మన దగ్గర కాంచీపూర్ణులు అనేవారు ఉండేవారు అని మనం ఇవ్వరికి ఒకసారి చూసాం.
కంచిలో కాంచీపూర్ణం అనే వారు ఒక భక్తులు. వారు అర్చకుల వారికి వారే. వారికి భగవంతుడు వరదరాజ స్వామి ఏడమిగా చెప్పేవాడు. ఆయనకు సంభాషించేవాడు. పరమాత్మతో కూడా కాంచీపూర్ణుడు సంభాషించేవాడు. రామార్జున వారికి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నప్పుడు ఆ సందేహాలను కాంచీపూర్ణుడు పరమాత్మ అడిగితే పరమాత్మ సమాధానాలు చెప్తే ఆ సమాధానాన్ని బట్టి రామార్జున వారికి ఇచ్చాడు. అందువలన అర్చకుడు ఉన్నాడే, అర్చకుడికి అమ్మవారి భాష తెలుసు, స్వామివారి భాష తెలుసు, స్వామివారికి అర్చకుడి యొక్క భాష తెలుసు. అందువలన మావటి వాడు లాంటి వాడు అంటారు. నేరుగా మావటి వాడు లేకపోతే ఎవరికి వినదు. స్వామి కూడా అర్చకుడు లేకపోతే ఎవరికి వినడు. నేరుగా కొనుక్కున్నప్పుడు మావటి వాడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. దేవాలయం పెట్టుకున్నప్పుడు అర్చకుడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆ మావటి వాడు ఎంత సంతోషంగా ఉంటే ఆ ఏనుగ అంత సంతోషంగా ఉంటుంది. అర్చకుల వారు ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా పరమాత్మ ఉంటాడు. ఎందుకంటే అర్చకుల వారిని పెట్టుకుని ఒక నెలకు 500 ఇచ్చాము అంటే 500 ఆయనకు సరిపోదు, ఆయన భార్యకు సరిపోదు, పిల్లలకు సరిపోదు, దేనికి సరిపోదు. అంటే అర్థమేమిటి, ఇక్కడ దేవాలయానికి వచ్చి ఇక్కడ 1 గంట సేపు అర్చన చేసి మళ్లీ ఆలయానికి తాళం వేసి ఆయన మళ్ళీ తన పోషణ కొంత ఎక్కువ వెళ్ళిపోవాలని అన్నమాట కదా. అందువలన అర్చకుల వారిని సంతోషపెడితేనే పరమాత్మ సంతోషపడతాడు. తర్వాత ఏదైనా పిండి ఉన్నదనుకోండి, ఆ తిండిలో కొంచెం మిగిలితే కొన్ని లక్షల చీమలు తింటాయి. ఏనుగ తినగా మిగిలినటువంటి ఆ తిండిని కొన్ని లక్షల చీమలు తింటుంటాయి. పరమాత్మ కూడా ఆరాధించినటువంటి మహాప్రసాదాన్ని లక్షల మంది భుజిస్తారు. పరమాత్మ కార్యక్రమం అయితే మనం కూర్చుంటాం కదా, కూర్చొని 100 మంది 1000 మంది ఎంతమంది కూర్చున్నా కూడా మనకు ప్రసాదం వస్తూనే ఉంటుంది. ప్రసాదం అంటే ఏమిటి, భగవంతుడు ఆరాధించినటువంటి పదార్థం. తిన్నా తిండి అనడం కాదు, ఆరాధించినటువంటి ప్రసాదం. అర్థం ఒకటే, భగవంతుడు తిన్న తిండి, కానీ దాన్ని ఆరాధించిన ప్రసాదం అంట. మనం అందరం కూర్చొని హాయిగా తింటుంది. ఈ విధంగా అనేక కోరికలు ఉన్నాయి ఏనుగకు కృష్ణుడికి. కానీ ఇప్పటికీ మనం ఎంతో సాధిద్దాం. ఏనుగ వంటి వాడు కృష్ణుడు, మదగజం లాంటి వాడు కనుక ఏనుగ మహా పెద్ద బలం కలిగినటువంటి వాడు అంటే కృష్ణుడిని కలిగిన వాడు అని అంటాడు. ఆ కృష్ణుడు కలిగినటువంటి నందగోపాలుడు, నందగోపాలుడు యొక్క మరుమహే కూడరాజు. నందగోపాలుని అనేక పర్యాయాలు చెప్పారు. మొదటి పాశ్వంలో నందగోపుల వారు కృష్ణుడు యొక్క తండ్రి, అంటే కృష్ణుణ్ణి శాసించేటువంటి తండ్రి అని చెప్పారు. 16వ పాశ్వంలో నందగోపాలుడు నాయకుడు, మొత్తం అందరినీ కూడా శాసించగలిగినటువంటి వాడు అని చెప్పారు. ఆ తర్వాత నిన్నటి పాశ్వంలో నందగోపుల వారు గొప్ప దాత, అన్ని ఇచ్చేవాడు. భగవంతుడు ఎట్లా అందిస్తాడో నందగోపుల వారు కూడా అట్లానే అందించేవారు. ఇవాళ పాశ్వంలో నందగోపుల వారు చాలా బలశాలు అని చెప్తున్నాం, భుజ బలశాలు అంటున్నారు. మనకు నాయకుడైన వాడు కూడా మంచి శక్తి సంపన్నుడు కావాలి. మన దేశాన్ని రక్షించేవాడు సైనికులు. ఇతర దేశాలు ఎంత గొప్ప బలం కలిగిన దేశాలైనా వాళ్ళ యొక్క సైన్యాన్ని ఓడించగలిగినటువంటి సామర్థ్యం మన సైన్యానికి కూడా ఉండాలి. అటాగా ఆ నందగోపాలు కూడా అటువంటి వాడు అంటున్నారు. నందగోపాలన్ మరుమహళే అంటున్నారు. మరుమహళే అంటే కోడలా అని పిలుస్తున్నారు. అంటే కోడలా అని పిలుస్తున్నట ఈ నీలాదేవి ఏం మాట్లాడలేదట. ఎందుకంటే నందగోపుల వారికి ఎంతమంది కోడలు ఉన్నారు, బోరెంతమంది 20 కోడళ్ళైతే చేసుకున్న పెళ్ళాలే కదా. స్వామి చేసుకున్నటువంటి పెళ్ళాలే 20 ఉన్నారు. అష్టమహిషులు అంటారు. ఇంకా గోపికలు 16,000 మంది గోపికలు, ఇంకా ఎంతమంది తెలియదు. వీళ్ళందరూ కూడా 16,000 మంది నరకాసుల నుంచి విముక్తి చేసినటువంటి వాళ్ళు వాళ్ళంతా. ఇంకా తర్వాత గోపికలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇంతమందికి ఆయన భర్త అయినప్పుడు ఇంతమందికి ఆయన కూడా మామనే కదా, ఆయనకే కదా కొండలు వీళ్ళంతా, నేనెందుకు మాట్లాడాలి అనుకున్నారు. అంటే ఆమె పేరుతో పిలుస్తున్నారు, నా పిన్న ఓ నీలాదేవి అని పిలుస్తున్నారు. సాధారణంగా ఆడవాళ్లకు పుట్టింటి గొప్పదాని కంటే తన భర్త గొప్పదాని కావాలని బాగా కావాలి. తన భర్త, తన మామగారు, తన అత్తగారు గొప్పవాళ్ళు కావాలి. ఆవిడ ఉన్నది మామూలుగా చిన్నవింట్లో పుట్టినా ఒకవేళ భర్తకు 7 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, ఓ మాకు 7 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, మా మామగారు చాలకపోవారండి, మా అత్తగారు చాలకపోవారని చెప్పుకుంటారు, చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ సీతాదేవిని ఎవరు మారివు అని అడిగాడు. రావణాసుడు అడిగాడు, ఆంజనేయుడు కూడా అడిగాడు. అడిగితే సుష దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. ఓ ఎవరు అనుకుంటున్నావు, మా మామగారు దశరథుడు.
ఆయన ఎంత గొప్పవాడు, శత్రు సైన్యాలు ఎన్ని వచ్చినా ఎంత గొప్పవి వచ్చినా అన్నిటినీ తన ప్రతాపంతో కూడా ఓడించేవాడు, అంత గొప్పవాడు అంటున్నాడు. అని నిజానికి మా మామగారు లేరు గాని ఒకవేళ ఆయనే ఉంటే రావణాసురుడు నన్ను అపహరించేవాడా, నన్ను అపహరిస్తే ఇంతకాలం మా మామగారు చూసుకునేవాడా, మా మామగారు ముందు ఈ రావణాసురుడు ఎంతవాడు, ఆ వారు వేరు కనుక చనిపోయేది కనుక నా దురదృష్టం ఉన్నది కనుక నేను ఎట్లా ఉన్నాను. కొన్ని మామగారు లేకుండా మీ తండ్రి గారు లేరమ్మా, మా తండ్రి గారు ఉన్నారు. దుహిత జనకస్యాహం, నేను మా తండ్రి గారికి బిడ్డనే, కాని మా తండ్రి గారు ఏ ఏమైనా పోయేదానికి సంపన్ను రావణాసురుడు ఎక్కువ పోయినట్టండి మీ బిడ్డను, అట్లాగా ఏది కావాల్సి ఉంటుంది ఏదండి అనుకుని వైరాగ్య సంపన్నులు. సంసారంలో ఏ వచ్చినా భగవంతు నిర్ణయం అట్లా ఉంటుందండి, మనం ఏం చేస్తామండి అనుకుంటుండేవారు కదా. మరి మీ రామచంద్ర స్వామి మీ భర్త ఉన్నాడు కదా, ఉన్నాడు భార్య రామస్యాహం, నేను రామచంద్రుడు యొక్క భార్యను, కానీ నా భర్త ఉన్నాడే ధీమత బాగా బుద్ధివంతం. అవును, ఆయన ఎక్కడ మన బిడ్డలపై మనం దొరికొచ్చుకుంటే బాగుంటుందా, ఆయన కొంచెం మనం బుద్ధి చెప్పాలి కదా, బుద్ధి చెప్పిన తర్వాత వినకపోతే తెలుసుకోవాలి. బుద్ధి చెప్తాడ తన భార్యలు ఎత్తుకోలిపోయిన వాడికి బుద్ధి చెప్తాడ వాడట వింటాడట. ఇవ్వ ఇది మా మావారి దగ్గర ఉన్న దీని, మావారి దగ్గర ఉండే బుద్ధితోటి ధర్మ బుద్ధితోటి నాకు ఇంత ఆలస్యం అవుతుంది. ఇక మా తండ్రి గారా వైరాగ్య సంపద నన్ను కాపాడవలసినటువంటి మా మామగారా లేకుండా పోయారు ఇప్పుడు ఈ పరిస్థితి అని చెప్తుంటుంది. అట్లాగా ఈవిడ కూడా మామగారు యొక్క గొప్పదని చెప్తే అందులో చాలా సంతోషపడ, తన తల్లి కంటే తండ్రి కంటే అత్త మామలు వాళ్ళు చాలా గొప్పవాడు అనే విషయం మనకు బాగా సంతోషం కలిగించింది. అందుకో లేకపోతే నప్పినా అని మొదలెట్టిస్తైపోయింది కదా, మొదలు వెళ్ళకుండా మీ మామగారు ఇంత గొప్పవారమా, అంత పెద్ద గొప్పవారి యొక్క కోడలు కదమ్మా అనగానే చాలా సంతోషం ఇంకా ఆవిడ సంతోషమని సరే అని ఆవిడ లేచింది. లేవగానే లేచింది కానీ ఇక్కడ కలుపు తీయడం లేదు, లేచింది లేచి అట్లాగే మంచం మీద ఉంది అంటే ఆవిడను ప్రశంసిస్తున్నాం. కందం కమజం కుజలి కడై తెరవాలి, అమ్మా నీ వెంట్రుకల యొక్క సౌందర్యం, నీ వెంట్రుకల యొక్క పరిమళం చాలా గొప్పది. ఎందుకంటే సాధారణంగా గంధం, గంధం అంటే గంధం, గంధం అంటే మంచి సువాసన ద్రవ్యం. ఆ సువాసన ద్రవ్యం సాధారణంగా అదే చాలా సువాసన కలిగింది, కానీ దానికి కూడా సువాసన కలిగించేటువంటిది నీ దగ్గర ఉంది. ఏది ఆ గంధానికి కూడా సుగంధానికి కూడా పరిమళం కలిగించేది నీ వెంట్రుకలు. నీ వెంట్రుకల యొక్క పరిమళము ఆ గంధానికి కలిస్తే ఆ గంధానికి ఇంకా ఎక్కువగా పరిమళం వస్తుంది. సాధారణంగా మనం గంధం తెచ్చుకున్న తర్వాత మంచి తెచ్చుకున్న తర్వాత సెంటు వేసుకుంటాం, సెంటు కలుపుకుంటే మొదలే అని గంధం మంచిది ఇంకా సెంటు వేసుకుంటాం, ఇంకా పరిమళం అనమాట. సాధారణంగా ఏదో పడక మీద మల్లెపూలు వేసుకుంటాం, మల్లెపూలు వేసుకున్న దాంట్లో కూడా సెంటు వేసుకుంటాం, అంటే పరిమళానికి పరిమళం తోడైతే ఇంకా అధికమైన పరిమళం. అట్లాగే గంధం అంటే గంధం, ఆ గంధం కవచం పరిమళించేటువంటి, గంధానికి ఉండే పరిమాణం కంటే అక్షయమైన పరిమాణం కలిగించేటువంటి కేశసంపద కుజలి. కుజలి అంటే కేశ సంపద గ్రంథాలు. సాధారణంగా గోదాదేవి యొక్క శిరస్సులో ధరించినటువంటి పూలమాలలే కావాలని వటపత్రశాయి కోరుకున్నాడు కదా. ఎందుకంటే వట్టి పూలమాల కంటే గోదాదేవి ధరించిన తర్వాత పూలమాలకు పరిమాణం పెరిగిపోయింది, అవి నాకు చాలా ప్రియమైనవి, అవే కావాలి అని కోరుకున్నట్టుగా ఇప్పుడు నీలాదేవి యొక్క వెంట్రుకలు కూడా, తల వెంట్రుకలు కూడా, నీలాదేవి యొక్క తల వెంట్రుకలు కూడా అట్లాగా పరిమళాన్ని కలిగించేవాడ. కంధం కమజం కుజలి, కంధం అంటే గంధమును, కమజం ఇంకా పరిమళింపజేసేటువంటి కుజలి వెంట్రుకల కలదానా అంటున్నారు. కడై తెరవాడు అంటున్నారు అంటే వచ్చమా తలుపు దియ్యి, కడై అంటే తలుపు, తెరవాయి తెరువు అంటున్నాను. అంటే ఆవిడ అంటుందట ఏమన్నా నేను ఇదో ఇప్పుడిప్పుడే పడుకున్నాను, ఇంకా తెల్లవారలేదు కదా, తెల్లవారిన తర్వాత తలుపు తీయాలి కదా, తెల్లవారినట్టు ఏం లెక్క అంటే వీడు చెప్తున్నాను. వందెంగుం కోజై తనహా, ఎంగుం అంతటా కూడా వందు వచ్చి కోజి కోళ్ళని కూడా అదే తనహా అంటే అవి కూడా చూస్తున్నాయి అంటారు. కోడికి ఒక పేరేమో తెలుసా, కాలజ్ఞాని అంటారు. సమయం ఎంతైంది అనేది కోడికి బాగా తెలుసు. అది తెల్లవారుతుంది అంటే కుక్కరకోని చూస్తుంది తెల్లవారినట్టు మాకు లెక్క, లేదు మధ్యరాత్రి కూడా ఒకసారి జాముకు ఒకసారి అది పూస్తుంది. ఇప్పుడు తెల్లవారుతుంది కదమ్మా,
తెల్లవారుతున్నట్టుగా కోడి కూర్చింది కదా అని చెప్తున్నారు. అంటే ఆవిడ ఆ ఎక్కడో ఓ కోడికి నిద్రపడ్డక అది బహుశా పూస్తే పూయవచ్చు, అరిస్తే అరవచ్చు, కానీ అది తెల్లవారినట్టు ఏం గుర్తు అంటే కాదమ్మా, ఎంగుం అంతటా కూడా అంతటా తెల్లవారినప్పుడు కోళ్ళన్నీ కలిసి ముఖ్యతకు ఒకేసారి కూర్చుంది, కనుక ఎంగుం అంతటా కూడా వందు వచ్చి అంటే అవి పడుకున్న కూతురు కోళ్లల్లో వచ్చి పడుకున్న కోళ్లల్లో లేచి వచ్చి అవన్నీ అంతటా కూడా అవైతనహా అని పిలుస్తున్నాయి. అన్ని చోట్ల నుంచి కూడా పిలుస్తున్నారు, పిలుస్తున్నాయి కోళ్ళు, తెల్లవారింది కదమ్మా లేవు అని. అంటే కోళ్ళు పోసినంత మాత్రంలో తెల్లవారినట్టు ఏం గుర్తు అంటే మరొక గుర్తు చెప్తున్నాం. మాధవి పందలు మేల్, మాధవి అంటే గురువింద పువ్వులు, ఆ గురువింద పూలతో కూడా ఒక పందిరి చేసిందట. అదనంగా పూల పందిరి పెట్టుకుంటాం కదా, చెట్ల కట్టెలకు వాటికి పూల తీగ వారిస్తే మొత్తం పూలన్నీ కూడా పారుతాయి. అది ఒక పందిరి అయింది, పూల పందిరి అయింది, అది మాధవి పందలు. మాధవి పందలు అంటే గురువింద పూలతో కూడా తయారైనటువంటి పందిరి. ఆ పందిరి పైన పూలు పోస్తున్నాడు. పూలు పోస్తుంటే కోకెలను ఒక అమ్మాయి పెంచింది. వచ్చి కోకెలు మీకు సరిగ్గా పాట పాడరాదు, నేను చెప్తాను నా దగ్గర మీ సంగీతం నేర్చుకోండి అని కోకిలలకు సంగీతం చెప్తున్నదట. సంగీతం చెప్పేటప్పుడు చెప్పిందట కోకిలలు, మీరైతే 24 గంటలు వచ్చి కూర్చుంటారు వింటారు, కానీ నాకు తెలియకండి, కృష్ణుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను పాఠాలు చెప్పాను, రాత్రి కూడా పాఠాలు చెప్పాను, అలానా టైంలో నేను పాఠాలు చెప్తాను, మీరు కావాలంటే ట్యూషన్ కావాలంటే ఆ టైంలో వచ్చి ట్యూషన్కు రండి, సంగీతం నేర్చుకోండి, ఆ టైంలో అయితే నేను చెప్తాను అని చెప్పిందట. కోకిల వచ్చి అక్కడ ఈ మందిరి పైన అన్ని కూడా కోకిలలు కూర్చున్నాయట, కూర్చొని అవన్నీ కూడా సంగీతం నేర్చుకుందామని కూర్చున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే అన్నవయలు పుదవై ఆండాళ్ళు అంటారు, ఆండాళ్ళు ఉండేటువంటి వెలిగుత్తు నగరంలో హంసలు వచ్చి ఉన్నాయట, పొలాలలో హంసలు వచ్చి ఉన్నాయట, నీళ్ళలో ఎందుకు వచ్చి ఉన్నాయి అంటే వాటికి సరిగ్గా నడకరాలట, హంసలకు నడక హంస గమన అంటారు, హంసల యొక్క గమనం నడక చాలా అందంగా ఉంటుంది అంటారు, కానీ ఆ హంసలకు కూడా సరిగ్గా సరిగ్గా నడవరాదట. నడవరాకపోతే ఎట్లాగా మనం నడక ఎట్లా బాగు చేసుకోవాలి అంటే గోదాదేవి వచ్చిన తర్వాత చెప్పిందట, ఏం నడుస్తున్నారు అది అంత వంకర ఇంకా నడుస్తున్నారు, అదేనా నడిచే పద్ధతి అంటే మరి ఏం చేయాలమ్మా, ఇంకో చూడు నన్ను చూసి మీరు నడక నేర్చుకోండి అని హంసలకేమో గోదాదేవి ట్యూషన్ చెప్పింది కదా నడక నడవాలి, సంగీతానికేమో నీడాదేవి చెప్పిందట ట్యూషన్ చెప్పిందట ఇవిట పాడాలి. అయితే తెల్లవారు కానీ మీరు వస్తే అప్పుడు నేను లేచి కాస్త వందడుకొని కూర్చొని నేను చెప్తాను నేను అని చెప్పిందట. ఇప్పుడు తెల్లవారుతున్నాయి, తెల్లవారుతుంటే ఇంతవరకు కూడా నీవు లేవలేదు, నీ యొక్క పాట వినరాలేదు, నీ యొక్క పిలుపు వినరాలేదు అని ఎట్లాగా తల్లి పిలుపు వినరాకపోతే పిల్లలు అమ్మా 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 అని బాగా గట్టిగా పిలుస్తుంటారో, ఇప్పుడు ఆ కోకిలలు కూడా అమ్మా నీలాదేవి నీలాదేవి నీలమ్మ 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 నువ్వు రావాలి కదమ్మా, మాకు చెప్పాలి కదమ్మా, నీవు చెప్పుకుంటేనే మాకు ధారకం, మా ప్రాణాలు నిలవడం అంటే నీ మాట వింటేనే మా ప్రాణాలు నిలుస్తాయి లేకపోతే లేదు, అందువలన అమ్మా నీలమ్మా నువ్వు రావాలమ్మా అని అవన్నీ కూడా కూస్తున్నాయి. అంటే ఆది సరే కానీ ఒక్కసారి వాటికి ఏదో ఏదో అవి కూర్చాయి, ఒక్కసారి కూర్చున్నంత మాత్రమే పిల్లవారినట్టేనా అంటే పలకాలు పోయినంగలు అనేక పర్యాయాలు పోయినంగలు కోకలన్నీ కూడా పోయినహా అని అవన్నీ కూడా కూస్తున్నాయి. నీ యొక్క దర్శనం కావాలని నీ యొక్క దానం కావాలని నీ యొక్క మాట వినాలని ఆ కోకలన్నీ కూడా కూసుకున్నాయమ్మా అంటారు. అయితే మరి సరే మీరు వచ్చి ఏం చేస్తారు, సరే నన్ను లేపమంటున్నారు సరే కానీ మీరు వచ్చి ఏం చేస్తారు అంటే చూడమ్మా కృష్ణుడు వస్తాడే, కృష్ణుడు వచ్చేటప్పుడు నీవు కృష్ణుడు ఇద్దరు తెలుసుకున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు పరిహాసాలు ఆడుకుంటారు, పరిహాసాలు ఆడుకొని ఆయన నువ్వు అనేక పేర్లతో కూడా పిలుస్తుంటావు, నిన్ను ఆయన అనేక పేర్లతో పిలుస్తుంటాడు, పిలిచేటప్పుడు నేను నీ వైపు ఉంటుమా, ఒకవేళ నేను లేనప్పుడు మీరు పిలుచుకుంటే ఆ పిలుపుకి ఏమిటో విలువ ఉండదు, కానీ నేను అక్కడ ఒకవేళ వచ్చి ఉన్నప్పుడు కృష్ణుడు ఒక మాట అంటే మీతో కలిపి మేము 10 మాటలు ఉంటాం, మనం 11 మంది ఉంటాం ఆయన ఒకడు, 5 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మంది మేమున్నాం నువ్వున్నాం మనం 5 లక్షల 1 మంది మనం ఉన్నాం కృష్ణుడు ఒక్కడే, మనకు ఆయనకి సమాధానం చెప్తారమ్మా. కనుక ఆయనను పరిహాసం చేయడానికి
చాడీలు చెప్పడానికి మీతో పాటు నేను ఉంటాను. కనీసమా కృష్ణుడు మీకు కావలసిన వాడే కదా, మరి మీరు కృష్ణ పక్షంలో ఉండకుండా నా వైపు ఉంటారని అవుదాం. అంటే తల్లి తండ్రులు ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు నాన్న కావాలి అమ్మ కావాలి అనుకుంటారు, కానీ తల్లి తండ్రులు ఇద్దరు కూడా వేరువేగా ఉన్నప్పుడు మాకు అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి అంటారు కదా. ఎందుకంటే చిన్న పిల్లలకు కావాల్సింది అమ్మని, అన్ని పనులు చేసి పెట్టవలసింది అమ్మని. అందువల్ల నీవు అమ్మ కొడుకువా లేక నాన్న కొడుకువా అంటే నేను అమ్మ కొడుకుని అంటారు. ఆ విధంగా మేమంతా నీవైతే ఉంటామమ్మా కృష్ణుడి వైపు సారి నేను చెప్పేటప్పుడు. ఇప్పుడు నువ్వెట్లా ఉన్నావో తెలుసా, పందారు విరలి ఒక బంతి ఉన్నది. ఆ బంతికి మూడు రంగులు ఉన్నాయి, మూడు రంగుల బంతి. ఆ బంతి నువ్వు ఇట్లా చేతిలో పట్టుకున్నావు, పట్టుకుంటాడు సరిగ్గా నీ చేతిలో ఇమిడినట్టుగా ఉంది. ఇట్లా గట్టిగా పట్టుకున్నావు, వేళ్లతో పట్టుకున్నావు, పట్టుకుంటే నీ వేళ్ళని కూడా దాంతో బాగా నిండి ఉన్నాయి. పందు ఆరు విరలి, పందు అంటే బంతి, సుమారు తెలుగే. అక్కడ పందు అంటారు, ఇక్కడ బంతి అంటారు. అదే మరి తమిళ పదము ఆ తెలుగు పదము రెండు కూడా దాదాపు పొడిగానే ఉంటాయి. పందు అంటే బంతి, ఆరు అంటే నిండుగా. బంతిని నిండుగా పట్టుకున్నటువంటి విరలి వేళ్ళు కలవి అంటారు. అంటే ఇక్కడ బంతి అంటే ఏమర్థం అండి, అంటే ఆడుకోవడానికి బంతి ఈవిడ వేస్తుంది, వేస్తే ఆయన పట్టుకుంటాడు, ఆవిడ ఆయన వేస్తాడు ఈవిడ పట్టుకుంటుంది, బంతులు ఆట ఇది ఒకటే ఉంటుంది సాధారణంగా. అది కాకుండా ఈ బంతి అంటే ఏమర్థం అంట, బంతికి మూడు రంగులు ఉన్నాయి. బంతి అంటే ఈ ప్రకృతి అని అర్థం. అశేషాన జగతో విష్ణు పత్ని అంటారు. జగత ఈ ప్రపంచానికి అంతటికీ ఆ విష్ణుపత్ని అమ్మవారు నారే. ఈశాన అంటే ప్రభువు. ఈ మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేది ఎవరు, అమ్మగారు. అమ్మవారి ద్వారా స్వామి పరిపాలిస్తున్నారు. కనుక ఆవిడ ఏం చేసింది, ఈ బంతిని మూడు రంగుల బంతిని తన చేతిలో పట్టుకున్నది. అంటే ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని తన చేతిలో పట్టుకున్నది అని అర్థం. ప్రకృతిని తన చేతిలో పట్టుకున్నది. ప్రకృతికి మూడు గుణాలు ఉంటాయి, ఒకటి సత్వగుణం, రెండవది రజోగుణం, మూడవది తమోగుణం. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రంగు చెప్పారు. సత్వగుణం ఎట్లా ఉంటుందట, చల్లగా ఉంటుందట. కనుక కొంత భాగం తెల్లగా ఉంది అంటే సత్వగుణం కలిగినటువంటి ప్రకృతి. కొంత భాగం ఎట్లా ఉంది, రజోగుణంతో ఉంది. రజోగుణం అంటే ఎరుపు, కనుక ఎరుపు రంగుతో కూడా ఉంటుంది కొంత భాగం. తర్వాత తమోగుణం, తమోగుణం ఎట్లా ఉంటుంది, నల్లగా ఉంటుంది, నలుపుతనంతో ఉంటుంది. కనుక ఒక భాగం నలుపుతనంతో ఉంది. మూడు రంగులు ఉండేటువంటి ఈ ప్రకృతి ఉన్నదే. ఈ ప్రకృతి ఆవిడ చేతిలో ఉంది, ఆవిడ అధీనంలో ఉంది. రెండో చేతితో ఏం చేస్తున్నది, ఆవిడ కృష్ణుడిని పట్టుకున్నది. ఒక చేతితోనేమో ప్రకృతిని పట్టుకున్నది, ఇంకో చేతితోనేమో పరమాత్మను పట్టుకున్నది. ఒక చేతితోనేమో జగత్తును పట్టుకున్నది, మరొక చేతితో జగన్నాథుణ్ణి పట్టుకున్నది. ఒక చేతితో ప్రకృతిని పట్టుకున్నది, ఒక చేతితో కృష్ణుని బంతిని పట్టుకున్నది, ఒక చేతితో కృష్ణుని పట్టుకున్నది. అంటే అమ్మా నీవు కేవలం ఒక ప్రకృతిపైనే ఆధిపత్యం కలిగిన దాని కాదు, పరమాత్మ పైన కూడా ఆధిపత్యం కలగానివి. నిన్ను ఆశ్రయిస్తే మాకు పరమాత్మ కూడా లభిస్తాడు అంటున్నాను. పందారు విరలి, పందు ఆరు విరలి అంటే బంతితో నిండినటువంటి వేళ్ళు కలగాన. ఉన్మైత్తునం పేరుపాడ, ఉన్మైత్తునం అంటే నీ ప్రభువు, నీ భర్త. ఆ భర్త యొక్క పేరును చెప్పేప్పుడు నీ వైపు ఉంటాం ఉండి మీకు నీకు సహాయం చేస్తున్నాం అంటున్నారు. అంటే ఇక్కడ ఒక శ్లోకంలో అమ్మవారికి స్వామివారి జరిగే సంభాషణ చెప్తున్నారు. స్వామి అంటే ఎక్కడికో తిరిగి వచ్చాడ, తిరిగి వస్తే రాత్రి అయింది, అమ్మవారి కోపం వచ్చింది. ఇంత రాత్రి పోతాడా, ఈయన బయట పనులు రాత్రి కూడా బయట బయట పనులు పెట్టుకుంటాడా, నేను కళ్ళు కనుకోవడం లేదయ్యే, ఈయన వస్తే తలుపు తీయను అనుకుంటున్నాడు అనుకోని ఆవిడ తలుపులు బాగా బిగించుకొని పడుకున్నది. కృష్ణుడి కొరికే ఎదురు చూస్తున్నది, భర్త రావాలనే ఎదురు చూస్తున్నది. కానీ నాగానే కాస్త తన ఆధిపత్యం చూపించి ప్రతిమరాడించుకొని ఇక ముందు ఇటువంటి పనులు చేయను అని ప్రతిమరాడించుకొని తలుపు తీయాలి అనుకుంటున్నాను. ఆయన వచ్చాడ, వచ్చి అంటే తలుపులు పెట్టి కొడుతున్నాడు, ఇక్కడ వేళ్లతో కూడా కొడుతున్నాడు. అంగుళ్యగ్రేణ కవాటం ప్రహరతి, ఎవరంటే ఎవరు వచ్చి ఆ వేళ్లతో కూడా తలుపు కొడుతున్నారు, ఎవరు అందరు అంటే పుట్టినే మాధవ, పుట్టినందర దాని కదని నీకు తెలియదా, ఎవరు నీకెవరో తెలియదా, వేళ్ళ సప్పుడు బట్టి తెలియదా, ఆ ద్వారం పైన జరిగేటువంటి శబ్దం దాన్ని బట్టి నీకు తెలియదా,
శత్రువు అయితే దబదబదబ్బా కొడతాడు, భర్త అయితే కాస్త వినోద చేయటగా కొడతాడు. ఆ శబ్దము ద్వారా శబ్దాన్ని బట్టి నేనెవరో గీయడం లేదా కుటిలే కుటిలే అంటే ఓ మోస మోస మోసం కాదు, తెలిసి కూడా తెలియకుండా ఉండేట్టుగా ఉండేకూడదానా, మనసులో ఒకటి పైకోటి కలిగేదానా. కుటిలే మాధవ, మాధవ అంటే నేను మాధవుడిని అన్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళండి పట్టింది చాలా బాగుంది. అంగుళ్యక్రేన కవాడం ప్రహరతి, అంగుళి వేళ్లతో కూడా ఎవరండి ఆ తలుపు కొట్టేది అంటే కుటిలే మాధవ. అబ్బా ఎంత తెలిసి కూడా తెలియకుండా ఉంటావే నేను మాధవుణ్ణి అన్నారు. అంటే ఆయన ఆవిడ అన్నదట, కిం వసంత, ఓ నువ్వు వసంతుడువా, మీ స్నేహితుడు గురించి వచ్చావా అంటుంది. వసంతుడు మాధవుడు అంటే వసంతుడు అని కూడా అర్థం. వైశాఖ మాసానికి మాధవి మాసం అని పేరు, చైత్రం వైశాఖం వసంత ఋతువు కనుక వసంత, వసంతుడు అంటే మన్మధుడికి స్నేహితుడు కనుక ఈవిడంతట నేను మాధవుడిని, ఓ వసంతుడివా అన్నదట. అనగా నోవా చక్రి, ఏ ఎవరనుకుంటున్నావు, నేను చక్రాయుధాన్ని గెలవాణ్ణి అంటున్నాడు. ఓహో కిం కులారహ, చక్ర కలిగిన వాడివా కుమ్మరి వాడివా అంటున్నాడు. ఎందుకంటే కుమ్మరి వాడు కూడా ఉండని తయారయ్యేటప్పుడు ఒక చక్రం పోయి దాన్ని పెట్టి తిప్పుకుంటూ దాన్ని చక్రాన్ని చక్రాన్ని తిప్పుకుంటూ కుండ తయారు చేస్తాడు. కులారహ కుమ్మరి వాడు ఆయన కూడా చక్రం ఉంటుంది. అంటే ఇవిడు అంటుందట, నోవా చక్రి, నేను చక్రం గలవాడిని అంటే కిం కులారహ, ఓహో కుమ్మరి వాడివా అంటున్నాడు. అంటే అట్టిని తో కూడా కుండం తయారు చేసేవాడు కాదు, ఈ మొత్తం భూభాగాన్ని ఉద్ధరించిన వాడిని అంటారు. ధరణిధర, నేను మొత్తం ఈ భూమిని అంతా కూడా నేను ఉద్ధరించిన వాడిని. వరాహస్వామి అంటారు, వరాహస్వామిగా ఉన్నప్పుడు ఆ లోపల నీళ్లను దిగి అక్కడి నుంచి భూదేవిని పైకి తీసుకొచ్చేవాడు, తన కోరల పైన భూదేవిని పెట్టుకుని తీసుకొచ్చేవాడు. కనుక అహం నా ధరణిధర, నేను ధరణిధరుణ్ణి అంటే అంటున్నదట. ఓహో భూమిని మోసేవాడివా ఆదిశేషుడివా అంటున్నదట్టిక్వా పణీంద్ర, రెండు నాలుగు కలిగినటువంటి పనివా నువ్వు నాగువా అంటున్నదట. అంటే నన్ను కొట్టుకొని నాగుబాబంటావే, ఇంత అన్యాయం చూడు అని కాదు, అహం ఘోరాధిమర్ది అంటే భయంకరమైన పామును ఆడించిన వాణ్ణి, అంటే కాళీయుడు యొక్క పడవలపైన ఆడినటువంటి వాణ్ణి, దాన్ని ఆడించిన వాణ్ణి. నాహం ఘోరాహి మధ్య, నేను భయంకరమైనటువంటి పాము పైన ఆడవాడేవాడిని తెలుసా, నన్ను నాగుబాబంటావా. అయితే పామును ఆటలాడించేవాడివా, పామును బెదిరించేవాడివా అంటే ఏం కలియంత గారు గరుడపక్షి వాడివు అంటున్నాడు. నువ్వు గరుడపొందుడివా గరుడపక్షివా అంటున్నాడు. అంటే ఏమన్యాయం చూడింది, ఇది బాగాలు గరుడపక్షిని కాదు గరుడ ధ్వజుణ్ణి అంటున్నాడు. గరుడ ధ్వజుని అయినటువంటి హరిని అంటున్నాడు. నో హరిహి, నేను హరిని, శ్రీహరిని పరమాత్మను అంటే హరిహ, హరిహి అంటే విష్ణువు అని అర్థం, హరిహి అంటే దొంగ అని అర్థం, హరిహి అంటే కోతి అని కూడా అర్థం. అనగానే అంటే కిం కపీంద్ర, ఓ కోతివా, అందువల్లే వచ్చిన కొడుతున్నావు, దెబ్బతమ్మ కొడుతున్నావు, నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు, ఓహో నువ్వు కోతివా ఏం చెప్పాలి చెప్పండి. ఈయన తెలివంతా ఉపయోగించి సమాధానం చెబుతుంటే అంతకంటే తెలివిగా ఆవిడ ప్రశ్న అడుగుతున్నది. అడిగేటప్పుడు ఏం చేస్తా చెప్పండి, సాధారణంగా పురుషుడు ఎంత తెలివి గల వాడైనా వారి దగ్గరికి వచ్చేవారు కదా, ఆవిడ తెలివి కొంచెం ఆ విధంగా. ఇప్పుడు ఈవిడ చెప్తున్నదట, ఈవిడ సమాధానం చెప్తుంటే ఆయన ఆరిపోయినట. అట్లాగే కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన నీ గురించి చెప్తుంటాడు, నీవు ఆయన గురించి చెప్తుంటావు. చెప్పేటప్పుడు మరీ ఇద్దరే ఉంటే ఓసారి నీకంటే ఆయన ఎక్కువగా చెప్పవచ్చు కదా. అందువల్ల మేమంతా కనుక నీకు ఉంటే, మేము 500,000 మంది ఉంటే 500,000 తర్వాత పేరు అందించినా కూడా 500,000 పేర్లు ఉంటాయి. ఆయనకి ఇంతగానే తెలుస్తాయి, మనందరికంటే ఎందుకు తెలుస్తుంది. భక్తుల కంటే భగవంతునికి ఎక్కువగా తెలిసినట్టుగా ఉండడు, భక్తులకే ఎక్కువగా తెలిసినట్టుగా ఉంటుంది. భగవంతునికి 2 పేర్లున్నాయి, ఒకటి తెలిసినవాడు, రెండవది తెలియనివాడు. సర్వజ్ఞ, అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు ఆయన తెలియని దేవుడు. కానీ అజ్ఞ, తెలియని వాడు, ఏం తెలియదు అంటే భక్తుల యొక్క అపరాధాలు తెలియాలి. భక్తులున్నారే తరవాడున్నారే, తరవాళ్ళు ఏం పాపాలు చేశారు ఏమోనండి, నాకు తెలియగలిగేది మొత్తానికి వాడు నాకు బాగా కావాల్సిన వాళ్ళండి, నాకు బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదని అంటారు.
నిజంగా మనం చేసిన తప్పులనే ఆయన పట్టించుకొని ఒకవేళ మనకు శిక్ష చూదలుచుకుంటే ఎన్ని లక్షల దినములైనా ఇక మనకు తిరుగులేదు, దానికి మనం విముక్తి లేదు. కనుక భగవంతుడి దగ్గర ఏమున్నది అంటే ఆయన మన దోషాలను పట్టించుకోకపోవడం ఉంది, తెలుసుకోకపోవడం ఉంది. అందువల్ల ఆయన అర్జునుడు కూడా, తెలియని వాడు కూడా అర్జునుడు ఎట్లా ఉంటాడండి భగవంతుడు అంటే ఆయనకు భక్తుల యొక్క దోషాలు తెలియదు. కనుక ఆయన అర్జునుడు అన్ని తెలుసుకున్నవాడు, ఎందుకంటే ఆయన సహజమైనటువంటి జ్ఞానం అన్ని కలిసేటువంటి జ్ఞానం ఉంది. అందువల్ల కృష్ణుడు ఎప్పుడైతే వస్తాడో, కృష్ణుడు నీపైన మాట అంటుంటాడో, భార్యాభర్తలు మీద మాట అనుకునేటప్పుడు మేమందరి నీ వైపు ఉన్నట్టుంటే అప్పుడు మరి మేమందరం కూడా నీకు అనుకూలంగా మేము ఉండి మాటలు కనుక అందించినట్టుంటే తప్పనిసరిగా మన బలమే ఎక్కువ ఉంటుంది, తల్లి బలమే ఎక్కువ. తల్లి వైపే పిల్లలు కనుక తల్లి బలం అంతా ఒకటి, తండ్రి ఒక్కడే ఒకడే, ఆయనకు ఒక్క ఓటు కూడా బ్రదరు. సాధారణంగా ఎవరు చెప్పుకున్నాడట, అమ్మ భార్య నీవు నేను ఇద్దరం ఉన్నాం కదా, ఒకవేళ కనుక పోస్టల్ బ్యాలెట్ బాక్స్ పెట్టి దాంట్లో ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారో అనేది కనుక తెలియకుండా ఉంటే, నిజంగా ఓటు కనుక వేసినట్టుంటే అన్ని ఓట్లు ఇంకే పడతాయి, నాకు ఒక్క ఓటు కూడా పడదు. మరి నువ్వు వేసుకోవా, నేను కూడా నాకు నా వైపు వేసుకోను, నేను కూడా నీవే కావాల్సిందని నీకు కూడా నేనే వేస్తాను, నేను నీకే వేస్తాను. పోనీ నువ్వు నాకు వేస్తావా, వెయ్యవు, నీ ఓటు నువ్వే వేసుకుంటావు, పిల్లల ఓట్లన్నీ నీకే వస్తాయి, నా ఓటు కూడా నీకే వస్తుంది, మొత్తం డబ్బు అంటే నీ ఓటు, ఇక లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని నువ్వు నుంచి అన్ని నీకే వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. కనుక అమ్మా మేమంతా మీ వాళ్ళం, కనుక మనమందరం కలిపి చాడీలు చెప్పుకునేప్పుడు, పెరవాళ్ల వరకు పరిహాసపూర్వమైనటువంటి నామాలను చెప్పుకునేటప్పుడు, పేర్లు వాడేటప్పుడు మేమందరం కూడా అందుకుంటాం. అందువల్ల వచ్చి వరకు మేము ఓటున్నాను అంటే ఆవిడ ఎందుకో మీరే వచ్చి రావసరం రోగుడిని వచ్చేయండి అంటున్నారు. అమ్మ మేము రావడం కాదమ్మా, నీవు వచ్చి తరము ఇవ్వాలి, మాంతరం వచ్చి తలుపు తెచ్చుకొని రాలేదు నీ దగ్గరికి, నీ దయ ఉండాలి, నీవు తలుపు తెరవాలి, నీవు రమ్మని పిలువాలి, నీ అనుజ్ఞతో కూడా నీ దయతో కూడా నేను లోపలికి రావాలి. అందువల్ల మీరే రండి వచ్చి చందామరకయ్యా, నీ చెయ్యి ఉందే, నీ చెయ్యి ఎట్లా ఉంది అంటే ఎర్రటి తామర ఉందే, ఆ తామర వంటి చెయ్యి అంటున్నాడు. తామర పుష్పం మిగతా పుష్పాల కంటే చాలా సుకుమారంగా ఉంటుంది, రెండవది చాలా దగ్గరగా ఉంటుంది, అది అందంగా ఉంటుంది. దానిలో మూడు ఉంటాయి, తామర పుష్పంలో మూడు ఉంటాయి, ఒకటి అందం ఉంటుంది, రెండవది సుకుమారం ఉంటుంది, మూడవది సుగంధం ఉంటుంది, పరిమళం ఉంటుంది. తామర పుష్పంలో పరిమళం ఉంటుంది, తామర పుష్పం అందంగా ఉంటుంది, తామర పుష్పం దగ్గరగా ఉంటుంది. సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధ్యం ఈ మూడు కూడా తామర పుష్పంలో ఉన్నాయి. ఈ మూడు పుష్పాలు మూడు ఇవి కూడా నీలో కూడా ఉన్నాయి. నీ చేయి కూడా చాలా సుందరంగా ఉంది, నీ చేయి కూడా చాలా మెత్తగా ఉంది, నీ చేయి కూడా చాలా పరిమళ భరితంగా ఉంది. ఎందుకంటే నీవు ఉత్తమ జాతి స్త్రీవి కనుక నీ శరీరం నుండి కూడా పరిమళం వస్తుంది, కనుక నీ చేతుల నుండి కూడా పరిమళం వస్తుంది. అందువలన చందామరై కయ్యాలి, చర్రని తామర వంటి చేతితో కూడా అంటే ఆమె ఏం చేస్తుందట, సరే నేను వచ్చినప్పుడు నేను వెళ్ళేటప్పుడు వాళ్లకు నేను వస్తున్నానేటువంటిది వినరాకుండా ఉండాలని ఈ గాజు అన్నీ కూడా ఇక్కడ పైకి అనుకుంటున్నారు. గాజు అని పైకి అంటే గాజు చప్పుడు కాదు అన్నమాట. అయితే వీళ్ళు అంటున్నారట, అమ్మమ్మ అక్కడ వద్దమ్మా, ఎందుకంటే వీళ్ళు కూడా ఏదో చూస్తూ ఉండవచ్చు, బహుశా ఏదో చిల్లు ఉండవచ్చు, రంధ్రాల నుంచి చూస్తుండవచ్చు, ఆవిడ ఎప్పుడైతే గాజులని ఆవిడ పైకి అనుకుంటుందో అనుకున్నప్పుడు ఆవిడ దూర్పులు అందరూ చూసి అమ్మాట కాదమ్మా, శిరార్ వలై కొలిపా, నీకు ఉండేటువంటి గాజులన్నీ నువ్వు పైకి అనుకుంటున్నావే అట్లా కాదు, సౌందర్యం నిండినటువంటి గాజులు ఉన్నాయే అవన్నీ కూడా శిరార్ సౌందర్యంతో నిండినటువంటి గాజులు, వలై వలై అంటే గాజులు, కొలిపా చప్పుడు అయ్యేట్టుగా నీవు వచ్చేటప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నీ చేతుల యొక్క గాజులన్నీ కూడా గలగలగలా అంటుండాలి అంటే మాకు ఆశ. ఓ ఆవిడ బయలుదేరింది, ఆవిడ చేతుల యొక్క గాజుల గలగల మనకు వినిపిస్తుంది, కనుక ఆవిడ లేస్తుంది వచ్చి తీస్తుంది అని మనకు ఆనందం. వర్ష మేఘం ఉంటుంది, మేఘం వర్షించే ముందు ఒక్కసారి గడగడగడగడ గర్జిస్తుంది, ఆ గర్జన చూడగానే మనకేమిటి, ఓహో ఇది వర్షాకాల మేఘం, ఇది ఉరుముతుంది, ఉరుముతుంది అంటే తప్పనిసరిగా వర్షం కురుస్తుంది అని, ఆ ఉరుమేటువంటి మేఘాన్ని చూచి అది వర్షిస్తుంది అని మాకు ఎక్కడ ఆశ కలుగుతుందో. లేదా ఆనాడు ఆంజనేయ స్వామి సముద్రం దాటి వచ్చిన తర్వాత తాను వస్తున్నారనేటువంటి విషయం తన
తోటి వాళ్ళందరికీ కూడా చెప్పాలని ఒకసారి సింహ దగ్గర ఎప్పుడైతే చేశాడో, చేసినప్పుడు ఆ ఆంజనేయ స్వామి యొక్క సింహ దగ్గర విన్న వాళ్ళందరూ కూడా అదివరకు నిరాశతో కూడా ఎక్కడో దగ్గర పడిపోయినటువంటి మానవులందరూ కూడా లేచి, ఓ మన ఆంజనేయుడు వస్తున్నాడు, గర్జిస్తున్నాడు అంటే పని చేసుకొని వస్తున్నాడు అని వాళ్ళకి ఆయనకు ఆపడం ఆశ కలిగింది. ఆ విధంగా మరి రుక్మిణిని పెళ్లాడడానికి కృష్ణుడు వచ్చినప్పుడు వస్తాడో రాడో, వస్తాడో రాడో, ఆ బ్రాహ్మడు వెళ్ళాడా చెప్పాడా, ఈయన వచ్చి మరి వస్తాడా రాడా అనేటువంటి నిరాశతో ఉన్నప్పుడు ఒకసారి కృష్ణుడు నేను వచ్చానని చెప్పడానికి శంఖాన్ని పూజించాడు. కృష్ణుడి యొక్క శంఖనాదాన్ని విన్నప్పుడు రుక్మిణీదేవికి మనస్సు ఎట్లాగా సంతోషమయమైందో, అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క గర్జన విన్న తర్వాత వానరులందరికీ ఉత్సాహం ఎట్లా నిలబడించిందో, వర్షించేటువంటి మేఘం ముందు ఒకసారి గర్జిస్తే ఇది వర్షిస్తుంది అని మనకి ఎట్లాగా నమ్మకం కలుగుతుందో, అట్లాగే నీవు కూడా నీ గాజుల యొక్క గలగల ధ్వని బాగా వినిపించు, వినిపిస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది అంట. అంటే అప్పుడు ఈయన వచ్చి సరే అని ఏదో యంత్రంతో కూడా తీర్చామనుకున్నదట. అంటే అట్లా కాదమ్మా, మందు తీరబోయ్ నీవే వచ్చి తీయాలి, ఆ ద్వారాన్ని నీవు వచ్చి తెలిస్తేనే మాకు బాగా ఉంటుంది, ఎందుకంటే ద్వారం తెరవగానే నీ దర్శనం కావాలి, మేము మొట్టమొదటి చూడవలసింది నిన్నే, ద్వారం నుంచి ఊపిడికి రాగానే మాకు కావాల్సింది అమ్మవారి దర్శనం కావాలి, దేవాలయంలో వచ్చిన వరకు మనకి ఎవరి దర్శనం కావాలి, అమ్మవారి దర్శనం కావాలి. అందువల్ల మీరు ఎవరైనా కూడా డైరెక్ట్ గా స్వామి దగ్గరికి వెళ్ళకండి, దండం పెట్టకండి, ముందు ఇక్కడించకండి, ఇదే మనకు ప్రవేశ ద్వారం. మనకు ద్వారాలు కూడా ఇటుబడి అటుబడి కూడా పెట్టారు, ప్రవేశ ద్వారం ఇది, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించండి, స్వామి వారి దగ్గరికి పోండి, స్వామి వారిని సేవించండి. అందువల్ల అమ్మవారి తర్వాతనే స్వామివారి దర్శనం కావాలి, ముందు మనకు లక్ష్మీదేవి యొక్క దర్శనం కావాలి, అమ్మవారి యొక్క దర్శనం కావాలి. అందువల్ల నీవు ఎక్కడో కూర్చొని పడక మీద కూర్చొని ఏదో రూమ్ నుంచి ఒకటి స్విచ్ వేసి ఆ డోర్ ఓపెన్ చేస్తే మాకేం లాభం, ద్వారం తెరవగానే ఏం చూస్తాం మేము, అందువల్ల అట్లా కాదు, నీవు వచ్చి మాకు నీ యొక్క దర్శనం మాకు ఇప్పించు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ముందు నువ్వు వెళ్తుండాలి, మేము వెనక ఉంటుండాలి, ఉంటే నీ యొక్క నడక సౌందర్యాన్ని కూడా మేము చూస్తున్నాం, కనుక నీ రూపదర్శనం కావాలి, నీ నడక సౌందర్యము కావాలి మాకు, తర్వాత నీ గాజుల యొక్క గలగల ధ్వని కావాలి, ఆ తర్వాత నువ్వు పిలిచేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు కూడా ఒట్టిగా ఉండవు, ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క నామ సంకీర్తన చేస్తూనే ఉంటావు. నీ నామ సంకీర్తన నువ్వు చేస్తుంటుంటే ఒక్కసారి ఒకళ్ళు భజన మొదలు పెట్టారంటే మిగతా అందరూ అంటారు కదా, ఒకళ్ళు నామస్మరణ మొదలు పెట్టారంటే మిగతా అందరూ కూడా అంటారు. నీవు ఎప్పుడైతే కృష్ణుని యొక్క నామ సంస్మరణ చేస్తూ వచ్చావో నేను కూడా కృష్ణ నామ సంస్మరణ చేస్తాను. ఆ విధంగా నువ్వు వచ్చి తరపు తెలుగు మా ఐదింద్రియములు కూడా తృప్తి కలుగుతుంది అంటారు. ఐదింద్రియములు ఉన్నాయి మనకు, జ్ఞానేంద్రియములు ఐదు ఉన్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, తర్వాత నాలుక ఉంది కదా, ఆ తర్వాత ముక్కు ఉంది, ఇవన్నీ జ్ఞానేంద్రియములు అంటారు. ఈ జ్ఞానేంద్రియములు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఈ ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములకు కూడా ఆనందం కలగాలి. నీవు వచ్చి ద్వారం తీస్తే ఐదు జ్ఞానేంద్రియములకు కూడా ఆనందం కలగాలి. ఎప్పుడైతే నువ్వు వచ్చి ద్వారం తీర్చావో నీ యొక్క దర్శనం కలుగుతుంది, మా కళ్ళకు ఆనందం కలుగుతుంది, నేత్రానందం కలుగుతుంది, అదొకటి. రెండవది నీవు వచ్చేటప్పుడు నీ శివలో ఉండేటువంటి పూల పరిమళం వస్తుంది, పూల పరిమళం కమ్మటి పూల పరిమళం వస్తే మా ముక్కుకు ఆనందం కలుగుతుంది కదా, అలాగే నువ్వు గాజులు గలగలా అంటూ వస్తే మా చెవులకు ఆనందం కలుగుతుంది. నీవు వచ్చేటప్పుడు కృష్ణనామ సంస్మరణతో కూడా చేస్తుంటావు కాబట్టి మేము కూడా సంస్మరణ చేస్తుంటాం కాబట్టి మా నాలుకకు ఆనందం కలుగుతుంది. అందువలన మా ఐదు ఇంద్రియములను కూడా తృప్తిపరుస్తూ మీరు వచ్చి ద్వారం తెలియండి అంటారు. ఇక్కడికి వస్తే కూడా మనకు దేవాలయానికి వస్తే కూడా ఐదు ఇంద్రియములకు తృప్తి కలుగుతుంది. ఇక్కడికి వస్తే స్వామిని సేవించగానే అంతవరకు మనకు కళ్ళన్ని పరికరాల దృశ్యాలు చూచి పాపభూయిష్టమైనటువంటి నేత్రాలకు స్వామివారి యొక్క సౌందర్యాన్ని చూడగానే మైమర్చిపోతాం, మన కళ్ళకు ఆనందం కలుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గంటలు కొట్టడం కానీ లేకపోతే ఆ స్వామివారి యొక్క అర్చన వినేటప్పుడు కానీ లేదా భజనలు వినేటప్పుడు కానీ మనం అది వింటే మనకు మన చెవులకు ఆనందం కలుగుతుంది, మనం కూడా అన్నప్పుడు మన నాలుకకు ఆనందం కలుగుతుంది. స్వామివారి యొక్క పరిమళం ఉందే ఆ పరిమళం ఊదుబత్తులు కానీ లేక మల్లె పువ్వులు కానీ తులసి మాలలు కానీ అవి ఉంటే వాటి వల్ల పరిమళం వస్తుంది, పరిమళం వల్ల మన ముక్కుకు ఆనందం కలుగుతుంది.
అన్ని అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి అని అనరు. ఏ దేవాలయంలో కూడా అంత అయిపోయింది మీరు వెళ్ళండి అనరు. అంత అయిపోయింది మీరు వెళ్ళండి అంటే ఆలయానికి వెళ్ళిపోవడం, వెళ్ళిపోసేపు కూర్చొని తిరగడం, మళ్ళీ వెళ్ళి రావడం కాదు అంటారు. ఎందుకు వాళ్ళు మనకు ఆ దేవాలయానికి పోతున్నామంటే ఎంతసేపు ఎక్కువసేపు కూర్చుంటే అంత ప్రసాదం వస్తుంది అని మనకు ఆశ ఉంటుంది. పరమాత్మ చెప్పాడట, నా ఆలయానికి వచ్చినాక ప్రసాదం లేకుండా ఇవ్వడం పంపదు. వచ్చేది నాతో వస్తారు పాపం, నా పైన మనసు పెట్టుకుంటారు. అంతసేపు కూర్చుంటే వాళ్ళకి ఏ ప్రసాదం పెట్టకుండా ఉంటే బాగుంటుందా? కనుక మాకు ప్రసాదం కావాలి అంటే వారు పెట్టినటువంటి తీర్థం, వారు పెట్టిన ప్రసాదంతో మన కడుపు నిండుతుందండి. కనుక కడుపుకు ఆనందం, చెవులకు ఆనందం, మనస్సుకు ఆనందం. తర్వాత మరి స్వామి యొక్క దర్శనం చూచిన తర్వాత రూపాన్ని మనసులో ధ్యానం చేసుకున్నప్పుడు మనసుకు ఆనందం. ఇట్లా ఒక దేవాలయానికి వచ్చినప్పుడు ఎట్లాగా అన్ని వైపులా మనకు ఆనందం కలుగుతుందో, అమ్మా నువ్వు కూడా రావాలి, వచ్చి నీ అందరు నీవు తలుపు తెరవాలి, తెరిస్తే మాకు అన్ని ఇంద్రియములకు కూడా ఆనందం కలుగుతుంది. నీవు అక్కడెక్కడో కూర్చొని నీవు మరి తలుపు తీస్తే మాకు ఈ ఆనందం కలగదు. అందువలన వందు తెరవాలి, వచ్చి తలుపు తీ. వచ్చి తలుపు తీ అంటే మనం నిద్రపోతుంటాం, ఎవరో వచ్చి తలుపుకుంటుంటాం, చిచ్చి ఎప్పుడు క్రీడ, పనికిరాని క్రీడ, ఎప్పుడు కూడా నిద్రపోనివరు అని తిట్టుకుంటూ వస్తారు. తిట్టుకుంటూ వచ్చే వారికల్లా భర్త గారు లేరనుకోండి, టూర్ పోయారనుకోండి, టూర్ పోయిన తర్వాత ఎప్పుడు వస్తారో తెలియదు, ఓ రాత్రి వచ్చాడు తలుపు కొట్టాడు, కొడుతుంటే నిద్రపోయినకుండా ఎప్పుడు చెప్పండి, చిచ్చి పనికిరాలు పనికిరాలు వాళ్ళు పనికిరాలు క్రీడ అనుకుంటూ తలుపు తీసుకోమనుకోండి. కనపడేది ఎవరు ఎదురు భర్త గారు, ఏమిటి రాకడాక నేను వస్తే నన్ను నువ్వు లోపలికి రమ్మని మర్యాద గురువాలి కానీ నేను తిట్టు అంటే అయ్యేది కనపడేది మీరు కాదండి మీరు అనుకోలేదు. సాధారణంగా తలుపు తీయడం అంటే నిద్రపోయిన వాళ్ళకి పరమ రాష్ట్ర చాలా విసుగు. అమ్మా నువ్వట్లు వచ్చేప్పటి ఏకమ్మా, నువ్వట్ల విసుగుతో కూడా నువ్వు వచ్చి తలుపు తీయకు, నువ్వు అట్లా తీస్తే కూడా ఆ తలుపు తీసినటువంటి ఆనందం మాకు ఉండదు. నువ్వు ఎట్లా రావాలి తెలుసా? మహిషిందు వందు తిరగోయి, మహిషిందు మహిషిందు అంటే ఆనందంగా తీయాలి. చిన్నగా పిల్లవాడు వస్తున్నాడు అంటే ఎదురు చూసేటువంటి తల్లి నాయనా వచ్చావా అని ఇట్లా ఆనందంగా తీస్తుందో, లేదు భర్త వచ్చి పేరుతో పిలిస్తే ఆ వచ్చారండి అని ఇట్లా ఆనందంతో పిలుస్తుందో, మేమంతా నీకు కావలసిన వాళ్ళం, నీ పిల్లలం, మా అప్పట్లో కూడా నువ్వు మహిషిందు ప్రేమతో కూడా నువ్వు వచ్చి ద్వారం తీస్తే ఆ ద్వారంలోంచి నేను కూడా వచ్చి నీ పక్కే నిలబడి నీవైపోయి మేమంతా ఉండి ఆ కృష్ణుణ్ణి పరిహాసాలు ఆడేప్పుడు మాట అంటే చాడి చెప్పేటప్పుడు ఆయన ఎగతాళిగా మాట్లాడేటప్పుడు పరిహాసం అంటే ఎగతాళి కాదు, కొద్దిగా ఆ నవ్వులాడకు ఆయన గురించి పేర్లు చెప్పేటప్పుడు నీ వైపు మేముంటాం ఉండి మీకు పేర్లు చెప్తాం. చూసారే ఒక్క అమ్మవారే స్వామివారిని ఉత్తరి గుర్తు చేశారు. ఆయన ఎన్ని రకాలు మనకు పేరు చెప్పుకుందామన్నా చెప్పుకోనివ్వకుండా ఆ ఒక్క అమ్మవారే చేశారు అంటే ఇంతమంది ఉంటే ఇంకా కావాల్సింది ఏమి అంటారు అని ఈ పాశ్రంలో అమ్మవారిని ఇవ్వడం జరుగుతున్నది. ఈ పాశ్రం మొదలయ్యేది ఉండు అనేటువంటి ఉకారంతో మొదలవుతున్నది. ఉకారం అంటే లక్ష్మి అని అర్థం. ఉకారం లక్ష్మీ వాచక అంటారు. అంటే ఇవాళ పిలిచేది స్వయంగా అమ్మవారిని పిలుస్తున్నారు అంటారు. అమ్మవారిని పిలిచేటప్పుడు ఓ నీలాదేవి అమ్మవారు అంటే ఒక్కొక్క అవతారాన్ని బట్టి ఒక్కొక్కరు ఉంటారు. కొన్ని అవతారాల్లో లక్ష్మీదేవి ఉండుంటుంది, కొన్ని అవతారాల్లో భూదేవి ఉండుంటుంది, కొన్ని అవతారాల్లో లక్ష్మీదేవి నీలాదేవి ఉండుంటుంది. రామావతారంలో సీత అంటే లక్ష్మీదేవి, వరహావతారంలో భూదేవి స్వయంగా, కృష్ణావతారంలో నీలాదేవి. ఇప్పుడు నీలాదేవి అమ్మవారు నీలాదేవిని పిలిచేటప్పుడు స్వయంగా నీలా నప్పిన్న అని పిలవకుండా మరి ఇక్కడ మామగారి యొక్క గొప్పదని చెప్తున్నారు. ఈ మామగారి యొక్క గొప్పవారంటే ఏనుగలతో కూడా పోరాడి ఓడిపోయినటువంటి మహాబలం గలవాడు, లేదా ఏనుగలు గలవాడు శత్రువులతో ఓడిపోయినటువంటి భుజబలం గలవాడు అని చెప్తున్నారు అటువంటి వాడు. తర్వాత నీవెటువంటి దానివి అంటే నీ కేశ సౌందర్యం చాలా అద్భుతమైన సౌందర్యం, భగవంతుణ్ణి వ్యామోహపరచగలిగినటువంటి సౌందర్యం నీ కేశ సౌందర్యం నీకు ఉంది. అటువంటి కేశ సౌందర్యం కలదాన నువ్వు వచ్చి ఈ ద్వారం తెరువు, తెరిచేటప్పుడు ప్రేమతో కూడా తెరువు, నీకు ఉండేటువంటి గాజులు గలగలనేట్టుగా వచ్చి తలుపు తెరువు, తెరిస్తే మేము వస్తాం. ముందు నీ దర్శనం అయిన తర్వాత నీ అనుగ్రహాన్ని సంపాదించిన తర్వాత నీ పక్కలో నిలబడి కృష్ణుని పైన మనం చాడీలు చెప్తాం అందరం కలిపి తీయండి అంటున్నారు. ఇది మామూలుగా పాశ్రానికి ఉండేటువంటి సామాన్యార్థం. ప్రతిరోజు మనం చెప్పేటప్పుడు ఒక సామాన్యార్థం ఒక విశేషార్థాన్ని కూడా చెప్పుకుంటున్నాను. నిన్న ఆచార్యపరంగా చెప్పుకుంటున్నాం, ఇవాళ కూడా ఆచార్యపరంగా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇవాళ రామానుజపరంగా కూడా చెప్పుకోవచ్చు. నందగోపుడు ఎటువంటి వాడు?
ఏనుగలకు కూడా భయపకుండా ఆయనతో పోటీపడి వాటిని ఓడించేవారు. రామానుజ వారు కూడా ఎటువంటి వారు, ఆచార్యుడు ఎటువంటి వాడు అంటే ప్రతివాదులు, ఆయనతో వాదం చేయడానికి వచ్చేటువంటి వేరే వాళ్ళు వస్తారే వాళ్ళ అందరినీ కూడా ఓడించి తన బలాన్ని నిరూపించుకునేవాడు ఆచార్యుడు. మన రామానుజ వారు మరే రామానుజ వారు అనేకులను కూడా ఓడించి తమ సిద్ధాంతాన్ని నిరూపించుకున్నవారు. ముఖ్యంగా జైనేప కంఠీరవ అంటారు, జైనులు అనేటువంటి మహాగజాలకు సింహం లాంటి వారు అంటారు రామానుజ వారు. జైన మతస్థులు వాళ్ళు వచ్చి వాళ్ళ తమ వాదాన్ని చెప్పుకొని మీ వాదం తప్పు అంటే వాళ్ళ వాదాన్ని తప్పు నిరూపించి తమ వాదాన్ని స్థాపించుకునేవారు. కనుక విమతస్థులు, విపక్షులు, వేరే పక్షంలో ఉండే వారు వేరే వాదాలు చేస్తుంటే అటువంటి ఆ వాదు అనేటువంటి ఏనుగలు ప్రతివాది మత్తేప సింహ అంటారు. ప్రతివాది మత్తేప సింహ, ప్రతివాదు పెద్ద మతించినటువంటి ఏనుగలైతే ఆ ఏనుగలకు సింహం లాంటి వారు అంటారు. మనం ఇక్కడ మంచిలో ఒక స్వామివారు ఉండేవారు, ప్రతివాది భయంకర అని వారికి పేరు. ప్రతివాది భయంకర అన్నకరాచార్య స్వామి వారిని ఓ చాలా గొప్ప పండితులు, వారితో వాదంలో నిలిచిన వారు ఎవరు. కనుక ఒక ఆచార్యుడు, ఒక మత స్థాపకుడు తన మతాన్ని గురించి గట్టిగా తెలుసుకుని ఇతర వాదాలన్నింటిని కూడా నిరసించగలిగినటువంటి శక్తి ఉండాలి, తన మతాన్ని స్థాపించుకునేటువంటి మనం కూడా ఉండాలి. కనుక రామానుజ నీవెటువంటి వాడివి అన్నాడు నందగోపుల వారు, ఎట్లాగా ఏనుగలతో కూడా పోరాడి ఓడిపోకుండా ఉండేవాడు కదా, నేను కూడా అట్లాగే ఇతర వాదు అనేటువంటి ఏనుగలకు నువ్వు సింహం లాంటి వాడివి అంటారు. నందగోపాలన్ అంటే నందుడు గోపాలుడు అన్నారు. నందుడు అంటే భగవద్ ఆనందం కలవారు, గోపాలుడు అంటే వేదమును బాగా చదువుకున్నవారు. అయ్యా మీకు భగవంతుడు అంటే మహానందం, మీరంటే భగవంతుడికి మహానందం. అంతేకాదు మీరు సమస్త వేద శాస్త్రాలన్నీ కూడా చదివి ఆ శాస్త్రాల్లో వేదాల్లో ఉండేటువంటి అర్థానికి అంతటి చక్కటి సమన్వయాన్ని కుదిరించి మీ సిద్ధాంతాన్ని రాసినటువంటి వారు. అందువల్ల నంద గోపాల, నంద అంటే భగవద్ ఆనందం కలవారా, గోపాల అంటే వేదం యొక్క అర్థాన్ని వేదములను కాపాడేవారా అన్నారు. ఓ రామానుజ మరుమహళే అన్నారు. మరుమహళే అంటే ఓ కూడరా అని అర్థం. సాధారణంగా మనమంతా కూడా మగవాళ్ళమైనా కూడా మనమంతా ఆడవాళ్ల కిందనే లెక్క. మగవాడు ఎవరు అంటే ఒక పరమపురుషుడు భగవంతుడు ఒకడే మగవాడు కదా. భగవంతుడు ఒకడే మగవాడు, పురుషుడు మనమంతా ఆడవాళ్ళమే. ఆడవాళ్ళమైనప్పుడు మరుమహళే అంటే కూడరా అన్నప్పుడు కూడలు కూడా ఆడదే, కనుక మనం కూడా ఆడవాళ్ళమే. అయితే ఈ నీలాదేవికి భర్త ఎవరు, కృష్ణుడు. కృష్ణుడు భర్త. మనకు కూడా భర్త ఎవరు, కృష్ణుడు పరమాత్మ భర్త. మరి ఆ భగవంతుని ఇచ్చేటువంటి వారు ఉన్నారే అంటే వీరికి ఆచార్యులు, రామానుజ వారికి కూడా ఆచార్యులు మహాపురుషులు. అట్లాగా మీ ఆచార్యులు ఉన్నారే, మీ ఆచార్యులు మీకు మామగారు. మీ ఆచార్యులు కూడా చాలా గొప్పవారు, శాస్త్రాలు బాగా అధికరించిన వారు, చాలా గొప్పవారు, చాలా గొప్ప వాదనాశక్తి జ్ఞానము కలిగినటువంటి ఆచార్యుల వారికి శిష్యురా అని పిలిచినట్టు నప్పిందాయ్ అంటే మంచి పిల్ల అంటున్నారు. అంటే మంచి పిల్ల అంటే నారీణాం ఉత్తమావధూ అంటారు సీతాదేవిని. స్త్రీలందరిలో ఉత్తమమైనటువంటి స్త్రీ అట సీతాదేవి. అంటే సీతాదేవిలో ఏమున్నాయి అంటే ఒక స్త్రీకి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు మూడు ఉన్నాయి. ఒకటేమిటి, ఒక భార్య అనన్యార్హ శేషత్వము, తన భర్తకే పనులు చేస్తుంది. భర్తకే అంటే భర్త ఒక్కరికే కాదు, భర్త తల్లికి భర్త వాళ్ళకి ఆవిడకు పనులు చేస్తుంది. దాన్ని ఏమంటున్నాం, అనన్యార్హ శేషత్వము అంటారు. అట్లాగే అనన్యార్హ శరణత్వము అంటారు. అంటే ఆవిడ ఎవరిని శరణ పెడుతుంది, ఎవరిని రక్షించమని కోరుతుంది, ఒక భర్తని రక్షించమని కోరుతుంది. మిగతా వల్ల ఇబ్బంది కూడా తండ్రి కాని ఇంకా అందరు కాని వాళ్ళు కాని వీళ్ళు కాని ఉంటే నాకు మీరు సహాయం చేయండి అని కోరదు. తన భర్త సుఖము దుఃఖము ఏదున్నా అవే తనవి అనుకుంటుంది, ఊరుకుంటుంది. అనన్యార్హ శరణత్వము అంటారు. అనన్యార్హ భోగ్యత్వము, అనన్యార్హ భోగ్యత్వం అంటే తన భర్త యొక్క ఆనందమే తన ఆనందం, తన ఆనందమే తన భర్త ఆనందం. కానీ ఏ ఇతర పురుషులతో కూడా ఆనందాన్ని పంచుకోదు. తన భర్త యొక్క ఆనందమే తన ఆనందం, అనన్యార్హ భోగ్యత్వం. తన భర్తనే శరణు వేయడం, రక్షకుడుగా భావించడం అనన్యార్హ శరణత్వం.
తర్వాత అనన్యార్హ శేషత్వం తాను లొంగి ఉండేది తన భర్తకి. అనన్యార్హ శేషత్వం, ఈ మూడు లక్షణాలు ఆడవాళ్ళకు కావాలి. ఈ మూడు లక్షణాలు కూడా సీతాదేవికి ఉండేది. అట్లాగే నేను కూడా ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నది కర్తన్నాయ అంటున్నారు. కందన్ కమజం కుషలీకరైదరవాయ్ అంటే పరిమళించేటువంటి కేశములు కలగానా అంటారు. గంధానికి కూడా పరిమళాన్ని కలిగించేటువంటి కేశ సంపద కలగానా అంటారు. పరిమళము అన్నదే పరిమళం ఆవిడ యొక్క వెంట్రుకలకు ఉంది. ఇక్కడ పరిమళం రామాంధ్ర వారి యొక్క అనుష్ఠానానికి ఉంది. జ్ఞాన అనుష్ఠానం అంటారు. జ్ఞానము అనుష్ఠానం, జ్ఞానం అంటే తెలుసుకోవడం, అనుష్ఠానం అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించడం. ఒకరు పెద్దలు ఉన్నారనుకోండి, పెద్దలుంటే వారిని చూసి ఓ వీరికి బాగా తెలుసు అని మనం ఎట్లా అనుకుంటాం అంటే వారి యొక్క అనుష్ఠానాన్ని బట్టి మనం అనుకుంటాం. వారు యొక్క స్నాన సంధ్యాల అనుష్ఠానాలు, బయటకు వచ్చిన తర్వాత వారు ఎట్లా మెదులుతున్నారు, పెద్దలతో ఎట్లా అనుకున్నారు, తమ కంటే చిన్నవాళ్ళతో ఎట్లా అనుకుంటున్నారు అనేది దూరంలో ఉండే వాళ్ళకి కూడా తెలుస్తుంది. వారు చాలా గొప్పవారండి, చాలా గొప్పవారండి. మన జీవస్వామి వారు కూడా చెప్తారు, సులభంగా చెప్తారండి వారు విషయాలు, చాలా కఠినమైన విషయాలు. వేదాంతం అంటే సాధారణంగా ఆయన అడిగారట, అయ్యా రాజకీయ నాయకుడు అంటే ఎవరు, వేదాంతి అంటే ఎవరు అని అడిగారు. అడిగితే ఫిలాసఫర్ నోస్ వాట్ హీ సేస్ బట్ అదర్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ హీ సేస్. వేదాంతి అంటే తాను చెప్పే విషయాలు ఆయనకు బాగా తెలుసు అని వేదవాళ్ళకి ఏమర్థం కాదు. అది వేదాంతం. A politician is a person who does not know himself and whom people do not understand. రాజకీయ నాయకుడు అంటే ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలియదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు తెలియదు. ఆయన రాజకీయ నాయకుడు వేదాంతి. వేదాంతికి మీరు ఎన్నిసార్లు అడగండి ఆ విషయాన్ని ముందున్నట్టుగా చక్కగా చెప్తాడు, కానీ ఆయన ఏం చెప్తున్నాడో చాలా మందికి తెలియదు. అంటే అది పూర్వంలో ఉండేటువంటి వేదాంతం ఏమైనా చెప్పు కాదు, మనం కార్యక్రమం చెప్తున్నాం కాబట్టి అందరికీ తెలుస్తున్నది కనుకనే ఆనందంతో వచ్చి కూర్చుంటున్నారు, అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం జరుగుతున్నది. మన జీవస్వామి వారి గురించి బాగా చెప్తుంటారు, చాలా మంది చెప్తుంటారు. ఇంత సులభంగా చెప్తారండి, మన మాటలు తేలికైన మాటల్లో చెప్తారు, కానీ చాలా లోతుగా ఉండే విషయాలు చెప్తారు. వారి ప్రవచనం ద్వారా అందరూ ఆకర్షితులవుతున్నారు. కనుక అనుష్ఠానం అనేది ఎటువంటిది అంటే ఇతరులందరికీ తెలియజేసేది, ఆకర్షించేది. కనుక ఓ రామానుజ, మీకు తెలియడమే కాదు మీ యొక్క అనుష్ఠానం కూడా మీరు చాలా గొప్పవారని అందరికీ తెలుస్తున్నది, మీ అనుష్ఠానం పరిమళిస్తున్నది, అందరినీ ఆకర్షిస్తున్నది అంటారు. కళ ఇద్దరు వారు కోరిన తరహాన్ రామానుజ మీరు రావాలని మీ శిష్యులంతా కూడా నిలబడ్డారు, అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు లేస్తారు ఎప్పుడు వస్తారని మీ శిష్యులంతా కోళ్ళు అంటే శిష్యులు అంటారు. శిష్యులు కోడి ఉన్నదే, కోడి ఏం చేస్తుంది, వెంట పైకి పోతుంది, పోయిన తర్వాత తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను వెతుకుంటుంది. అట్లా వెతుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వజ్రాలు, కొన్ని రాళ్ళు, కొన్ని బంగారము ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ముక్కుతోటి బయటకు నెట్టేస్తుంది. బంగారం ముక్కలు తీసుకోదు, రత్నాలు తీసుకోదు, దేన్ని తీసుకోదు, తన ఆహార పదార్థం మాత్రమే తీసుకుంటుంది. తీసుకొని అది ఉంటుంది. అందుకే దానికి జ్ఞాని అని పేరు. కనుక ఇక్కడ శిష్యులు కూడా అడిగారట, ఆచార్య వారు ఇచ్చేటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం ఒకటే కావాలి, కానీ ఇతరమైనటువంటి విషయాలు ఏమీ అక్కర్లేదు, కేవలం జ్ఞానం మాత్రమే గ్రహించేవారు కోళ్ళు అంటారు. కోళ్ళ లాంటి వారు కోళ్ళెట్లాగా సుప్రభాతం అయిపోయినట్టు ఎట్లా తెలిసిందో అట్లాగే వీళ్ళకు కూడా ఆచార్య వారు ఎప్పుడేస్తారో తెలుసు, ఆచార్య వారు అనుష్ఠానం ఎప్పుడు చేసుకుంటారో తెలుసు, ఆచార్య వారి కూర్చొని ప్రవచనం ఎప్పుడు చెప్తారో తెలుసు, ఆచార్య వారిని ప్రశ్నలు ఎప్పుడు అడగాలో తెలుసు. ప్రశ్నలు అడగడానికి కూడా టైం ఉండాలి. వారి మనసు చక్కగా ఉంది, విశ్రాంతిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉండేటప్పుడు అడుగుతే చెప్తారు, లేకపోతే మనం ఎవరు మొదటి పాటలేదు అంటారు. కనుక జ్ఞానాన్ని పొందడానికి తగినటువంటి సమయం కలవారు శిష్యులు, అట్లాగే కోళ్ళు కూడా అటువంటివి. అట్లాగే కోళ్ళన్నీ కూడా అరుస్తున్నాయి అంటే మీ శిష్యులంతా కూడా వచ్చి మీరు లేవాలి, మీరు ప్రబోధం చేయాలి అని వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. అట్లాగే కొయ్యలంగడు కొవిన కాన్ అందారు విరలి మాధవి పందరమే పలకాలు కొవిరంగడు కొవిన కాన్, మాధవి అనేటువంటి పందిరి, ఆ పందిరి పైన కోకులు ఉన్నాయి. మాధవి అంటే ఏమిటి, లక్ష్మీదేవి. అందులో ఇద్దరు ఉన్నారు,
అమ్మవారు స్వామివారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి ఆశ్రయమైనటువంటి అంటే లక్ష్మీనారాయణకు ఆశ్రయమైనటువంటి పందిరి అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? భగవద్ విషయము అంటున్నారు. భగవద్ విషయంలో అమ్మవారు స్వామివారు ఇద్దరు ఉంటారు. భగవద్ విషయంలో దాన్ని ఎప్పుడు కూడా అనుకుంటుండేటువంటి కోకిలలు ఉన్నాయి అంటారు. కోకిలలు అంటే ఎవరు? కాకి, కోకిల రెండు ఉంటాయి. కాకి నల్లగానే ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది. కాకి గుడ్డు పెడుతుంది, కోకిల గుడ్డు పెడుతుంది. కానీ కాకి తన పిల్లల తన గుడ్డను తోను పొదుగుతుంది, కోకిల తన గుడ్డను తోను పొదుగుతుంది. పొదగకుండా ఏం చేస్తుంది కోకిల? తన గుడ్డను తీసుకుని వెళ్లి కాకి గుడ్లో పెడుతుంది. పెడితే కాకి గుడ్లు కోకిల గుడ్లు ఒకే రకంగా ఉంటాయి కనుక కాకి తన గుడ్డను పొదిగేటప్పుడు కోకిల గుడ్డను కూడా పొందుతుంది. అట్లాగా ఆ తర్వాత గుడ్లు పొదిగిన తర్వాత కోకిల పిల్లలు ఎప్పుడైతే అయిందాయో అయిన తర్వాత అవి అరుస్తుంటాయి. అవి వస్తుంటే కాకి పిల్లలేమో కా కా అని వస్తుంటాయి, కోకిల పిల్లలేమో కూ కూ అని వస్తుంటాయి. ఆ విధంగా దాన్ని చూసిన తర్వాత ఆ కాకి ఏం చేసిన తర్వాత చిక్ ఇవి మన పిల్లలు కావు అని నెట్టేస్తుందట. నెట్టేస్తే కోకిలలో వెళ్లి వాటిల పిల్లలు వాళ్ళు తెచ్చుకుంటారు. కోకిలలకు ఏం పేరు? ఇతరుల చేత పొదుగబడినవి అని పేరు, పరభృతములు అని పేరు కోకిలలు. ఇప్పుడు కూడా ఇక్కడ కోకిలన్నీ కూడా వచ్చి అరుస్తున్నాయి అంటే అర్థం ఏమిటి? కోకిలలు అంటే ఆళ్వారులు అంటారు. ఆళ్వారులకు జ్ఞానం ఎవరు చెప్పలేదు. మిగతా వాళ్ళందరూ జ్ఞానము ఆచార్య వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు, కానీ ఆళ్వారులకు ఎవరు కూడా జ్ఞానం చెప్పలేదు. వారిని పుట్టించిన వారు పరమాత్మనే, వారికి కావలసిన జ్ఞానాన్ని అందించిన వారు పరమాత్మనే, వారికి కావలసిన ఆనందాన్ని అందించిన వారు పరమాత్మనే. ఆ పరమాత్మ ఆనందంలోనే వాళ్ళంతా ఉన్నారు. కనుక వీరికి కూడా పరభృతులు అని పేరు. పర అంటే భగవంతుని చేత, భృతులు అంటే పోషించబడ్డవారు. వీరిని పోషించేది కేవలం పరమాత్మ. పర అంటే అక్కడేమో వేరే ఇతరం అని, ఇతరం అంటే కోకలు కాకుండా కాఫీ అని అర్థం. ఇక్కడేమో పర అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మ చేతనే పోషించబడేవారు పరభృతములు అంటారు. కనుక ఆ కోకలు ఉన్నాయే, ఆడవారు ఉన్నాయే, వారందరూ కూడా మిమ్మల్ని పిలవడానికి వచ్చారు. ఎందుకంటే రామానుజుల వారు ఉన్నారే, రామానుజుల వారికి రెండు రకాల హోదా ఉంది. ఒకటి ఆచార్యులు అనే హోదా ఉన్నది, రెండవది ఆళ్వారులు అనే హోదా కూడా ఉంది. భూతం సరస్య మహదాపయ అటనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ అన్నారు. యతీంద్ర మిశ్రుడు అంటే రామానుజుల వారు. రామానుజుల వారికి ఆళ్వారులను చేరుకుంటారు, అటు ఆచార్యులను కూడా చేరుకుంటారు. కనుక ఆళ్వారులందరూ కూడా మీ దగ్గరికి వచ్చారండి, వాళ్ళ గోష్ఠిలో మిమ్మల్ని కలుపుకోవడానికి వాళ్ళందరూ వచ్చారు, వారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ రెండు కాదు చెప్తారు చూడండి, కోళ్ళేమో భూమి మీద ఉంటాయి, భూమి మీద ఉండి అవి భూమి మీద ఉంటే అవి అరుస్తున్నాయి. అంటే శిష్యులంతా కూడా తమ కంటే క్రింద ఉండేవారు, తమ యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి వారు శిష్యులు. ఈ కోకిలు ఎక్కడ ఉన్నాయి? పందిరి మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు కోకిలంతా కూడా ఆడవారందరూ కూడా పైన ఉండేవారు, వారందరూ కూడా మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి కోళ్ళు కూడా పిలుస్తున్నాయంటే మీ శిష్యులు కూడా పిలుస్తున్నారు. ఓ రామానుజ మీరు లేవండి, రండి, వచ్చేటప్పుడు మీ అనుష్ఠానం అంతా కూడా మాకు వ్యాపించాలి. మీకు గాజులు ఉన్నాయి, గాజుల యొక్క గలగల ధ్వని మాకు వినిపించాలి. అంటే అర్థమేమిటి? ఎప్పుడు కూడా ఆచార్యుల వారు ఒట్టిగా రాదు, ఏదో ఒకటి చదువుకుంటూ వస్తుంటారు సాధారణంగా. ఏదైనా ఒకటి తిరుపావి చదువుకుంటారు. రామానుజుల వారు ఎప్పుడు కూడా తిరుపావి చదువుకుంటే వెళ్లేవారు. ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా తిరుపావి చదువుకుంటే వెళ్లేవారు. అందువల్ల వారికి ఏం పేరు? తిరుప్పావై జీయర్ అని పేరు. జీయర్ అంటే సన్యాసి. రామానుజుల వారు సన్యాసులే, కానీ ఏది పాడుకుంటూ వెళ్లేవారు? వారు తిరుప్పావై పాడుకుంటూ వెళ్లేవారు. కనుక వారికి తిరుప్పావై జీయర్ అనే పేరు వచ్చింది. అందులో వారికి ఇవాళ పాశ్రం మరింత ఇష్టమైంది. అమ్మవారి యొక్క ప్రత్యక్షమైనటువంటి దర్శనం ఇందులో లభిస్తున్నది. ఆ అమ్మవారి యొక్క సౌందర్యం, ఆ ప్రత్యక్షంగా ఆ వైభవాన్ని బాగా అర్థం చేసుకున్న వారు కనుక రామానుజుల వారు ఈ పాశ్రం దగ్గరికి వచ్చేవారు పులకరించిపోయేవారట, సుమారుగా తెలివి చెప్పేవారు. వారు ఈ పాశ్రం పాడుకుంటూ పాడుకుంటూ తిరుపతి పాడుకుంటూ పాడుకుంటూ వెళ్లారు. ఈ పాశ్రం పాడుకుండే వరకు వారి ఆచార్యుల వారి యొక్క ఇల్లు వచ్చింది. ఆచార్యుల వారు అంటే మహాపూర్ణులు అంటారు వారిని. అటువంటి ఆ మహాపూర్ణ వారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఈ పాశ్రం పాడుకుంటూ తలుపు కొట్టారు. కొడితే ఆ ఆచార్య వారు ఉండి ఎవరు వచ్చినట్టుందమ్మా కాస్త తలుపు దీవు అన్నారట. ఆవిడ వచ్చింది. వస్తే ఎట్లా ఉంది ఆవిడ?
మంచి గాజులు పెట్టుకుంది, మంచి ఆభరణం ఉన్నాయి, మంచి బొట్టు పెట్టుకుంది, చాలా అందంగా ఉంది. ఆవిడ చూడగానే వీరికి లీలాదేవి అనిపించింది. అనిపించి, అమ్మా నన్ను కట్టించడానికి వచ్చావా తల్లి, నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చావా తల్లి అని తల్లి 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 అనుకుంటే ఆవిడ పడిపోయారు. పడిపోయిన తర్వాత ఆవిడేమో చాలా వయస్సులో ఉన్నది, రామానుల వారు కూడా మరీ ముసలి వారు కాలే మామూలుగా ఉన్నారు. ఆవిడ తొందరగా వెళ్లి వారి అన్నగారికి కూడా చెప్పారు, వారు పెరియనమ్మి అంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి చెప్పారట, నాన్న ఈ రామానుల వారు బాగా వైరాగ్యంగా వారు అంటారు, నన్ను చూడగానే ఇప్పుడు స్త్రీని చూడలేదా, ఆడవాళ్ళని చూడలేదా, నన్ను చూడగానే తెలియదు పడిపోయారు అన్నదట. తల్లి అంత తొందరగా సర్పర్థం చేసుకుంటూ ఇంతకు వారు ఏం చదువుతున్నారు, ఏమన్నారు అంటే ఏం లేదు, వారు దీపావళి నుండి పాత్ర చదువుతున్నారు, పంతిరోయ పదుషిందు అని తామర కయ్యార్ శిరార్ వాళ్ళ ఒళిప్ప బంధు తిరవాయ్, ఈ గాజులు జరగలారంటుగా చందామర కయ్యార్ ఎర్రటి తామర వంటి చేతులు కలిగినటువంటి నీవు ఈ చేతులతో కూడా వచ్చి తలుపు తీయాలి అంటే అమ్మ పాశురానికి ఏమర్థము అని అడిగారంట. అంటే ఆవిడ కూడా చదువుకున్నది కనుక తండ్రి గారి దగ్గర, ఆ పాశురానికి అర్థం ఏమిటి, లీలాదేవి అంటే అర్థం ఏమిటమ్మా, లీలాదేవిని మనసులో భావించుకుంటూ వచ్చారు వారు, ఆ పాశం చదువుతున్నారు, నీవు కనపడగానే లీలాదేవి అనే ఒక ఆశ్చర్యంతో కూడా భక్తితో కూడా ప్రమేయంతో కూడా వారు పడిపోయారు. కానీ వారు చాలా జ్ఞాన సంపన్నులు, వైరాగ్య సంపన్నులు, వారి గురించి ఆక్షేపించడానికి వేరే లేదు అని వెళ్లి వారే స్వయంగా రామానుజ వారి ఇంటికి తీసుకొచ్చి వారిని కొద్దిసేపు కుశల ప్రశ్నలు చేసి వారిని పంపించారు. కనుక రామానుజ వారికి అత్యంత ప్రియమైనటువంటి పాశురం ఇది, ఈనాటి పాశురం. ఆ పాశురం యొక్క సామాన్యార్థం విశేషార్థాన్ని మనకు వీలైనంత వరకు మనం సేవించాం. కాకపోతే మనకేమిటంటే అన్నిటికంటే ఎక్కువ గడియారాలు చూసుకోవడం మనకు ఎక్కువగా అవసరం. ఇక్కడ పరమపదంలో నకాల తత్ర వై ప్రభువు అంటారు. పరమపదంలో కాలానికి ఏమీ విలువ లేదట. వాళ్ళు పెరుమాళ్ళు సేవిస్తూ ఉంటారంటే సేవిస్తూనే ఉంటారట, పెరుమాళ్ళ కలికటి చేసుకుంటే చేస్తూనే ఉంటారట. కానీ ఇక్కడ అన్నిటికంటే మనల్ని బంధించేది టైం. టైం అనేది మనకు అన్నిటినీ మార్పు తెచ్చేది కనుక ఆ టైంను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ పాశురం యొక్క అర్థాన్ని వీలైనంత వరకు మనం చేయించాం. అయిపోయింది పాశురానికి అర్థమని కాదు, ఇంతవరకు ఎంతో మంది ఎన్నో అర్థాలు చెప్పినా కూడా అమ్మా మేమెంతవారం, అమ్మా నీ పాశురానికి అర్థం చెప్పడానికి మేమెంతవారం, బ్రహ్మాది దేవతలకు కూడా మమ్మల్ని కాదు అని వాళ్ళంతా వెళ్ళిపోయారట, వెళ్ళి వెళ్ళిపోయారట. అటువంటిది మేమేం చెప్తామమ్మా అని పెద్దలందరూ అనుకుంటారు. మనం కూడా ఆ పాశురానికి ఉండే అర్థాలు అన్నీ చెప్పాలి అంటే మనకు ఒకటి మనకు శక్తి లేదు, రెండవది సమయం లేదు. ఈ రెండింటిని చూసుకో పెట్టుకొని కాకపోతే వీలైనటువంటి ముఖ్యార్థాలను చెప్పుకుంటూ మనం కాలక్షేపాన్ని నడిపిస్తున్నాం. ఈ పాశురాన్ని మళ్ళీ ఒక్కసారి అనుసంధానం చేసి ఈ కాలక్షేపాన్ని ముగిద్దాం. నందగోపాలం మరుమగళే పిన్నాయ్ అందం కమలం కుజలి కడై చిరవాయ్ వందు ఇంగుం కోజి అజైతనకాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ ఉయర్ణంగల్ ఊపినకాన్ అందార్ విరలి మధుసిందు